ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా గొప్ప దేవ, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి ఈ బైబిల్ స్టడీ. మీరే సాక్షిగా మీ దాసుని అభిషేకించింది నిలబెట్టుకోండి, కాపాడండి, కనికరించండి, సహాయం చేయండి. మరి రావాల్సిన ప్రియులందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, వారిని కూడా దీవించండి దేవా. మరి రావాల్సిన వారి అందరినీ కూడా సమకూర్చి మీరే ఈ బైబిల్ స్టడీ ద్వారా మహిమ పొందండి. అదే సమయంలో 16 నుండి 18 వరకు పార్వతీపురం జాన్ విక్టర్ వెళ్తుండగా సహాయం చేయండి. అదే సమయంలో ఫిబ్రవరి 16 నుండి 18 ప్రత్యేక కూడికలు భీమవరం ఎం జాన్ బర్ వెళ్తుండగా దీవించండి. మార్చి 8 నుండి 10 పాల్వంచ బ్రాంచ్ మందిర ప్రతిష్ట ప్రత్యేక కూడికలు జయరాజ్ బర్ అభిషేయించి వాడుకోండి. అదే సమయంలో దేవా మరి 12 నుండి 17 సువార్త వారణాసి సిస్టర్ ఎస్తర్ దేవదాస్ టీం వెళ్తుండగా అభిషేయించి వాడుకోండి. ఫిబ్రవరి 15 నుండి మైదీపట్నం దేవా మరి హెబ్రోన్ సిస్టర్స్ వెళ్ళారు, వారిని కూడా మీరు అభిషేయించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. ఫిబ్రవరి 17, 18 అరకు వ్యాలీ కొత్వాలగూడెం టీం వెళ్తుండగా సాయం చేయండి, అభిషేయించండి. ఫిబ్రవరి 18 మల్లాపూరు హెబ్రోన్ యూత్ వెళ్తుండగా అభిషేయించి వాడుకోండి. ఫిబ్రవరి 18, మార్చి 2 వరకు శ్రీకాకుళం హెబ్రోన్ గాస్పుల్ డానియల్ రమణ టీం వెళ్తుండగా దీవించండి, అభిషేకించండి. ఫిబ్రవరి 22 మణికొండ హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తుండగా దీవించండి. ఫిబ్రవరి 25 నందిగాము హెబ్రోన్ యూత్ వెళ్తుండగా అభిషేయించి వాడుకోండి. ఫిబ్రవరి 25 నుండి 29 భోపాల్ సాగర్ హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తుండగా అభిషేయించి వాడుకోండి. 15 ఈరోజు రేపు కూడా భద్రాచలంలో కూడా మురుమూర్ కాలనీకి సువార్తకు వెళ్ళారు, మీరే బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. వ్యక్తిగత సువార్త యేసుబాబు మేరీ కస్తూరి శామ్యుయల్ జోబ్ జాషువా డేవిడ్ కాంతమ్మ హెబ్రోన్ వీళ్ళందరినీ అభిషేయించి వాడుకోండి. అనేక స్థలాల్లో మందిరాలు కడుతున్నారు, అది కూడా దీవించండి. అనేకులు అనారోగ్యతలు కూడా ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. హెర్మోన్ మైక్ లైవ్ మాడిఫై చేయాలి, అది కూడా సాయం చేయండి దేవా. మరి హెర్మోన్ టాయిలెట్స్ కట్టాలా, అది కూడా సాయం చేయండి. ఎలాంటి ఆటంకం లేకుండా కృప చూపెట్టండి. హెబ్రోన్ వార పరిచయలన్నీ కుటుంబ ప్రార్థన పిసిసి విబిఎస్ బుక్ రూము మెసెంజరు సందేశము అన్నీ కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఆ దేశంలో యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా రద్దు అవ్వడానికి సాయం చేయండి. రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోవడానికి సాయం చేయండి. మణిపూర్ ప్రజలను కూడా కాపాడండి. అదే సమయంలో దేవా ఇస్రాయెల్ ప్రజలను కూడా కాపాడండి యుద్ధము నుండి. భారతదేశం ఎన్నికల్లో కూడా సరైన పార్టీ వాళ్ళు వచ్చి మంచిగా పరిపాలించేటట్టు సాయం చేయండి. ఆండమాన్స్లో కూడా కరోనా ఎక్కువైంది, అది కూడా తగ్గించి మీటింగ్లు పెట్టుకోవడానికి కృపదయ చేయండి. హెబ్రోన్ కొరకు సమాధుల తోట కొరకు స్థలం కావాలి 10 ఏకర్లు, అది కూడా కావాలి, అది కూడా సంఘానికి అవసరమై ఉంది కనుక మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికకు మీరే ఆది అంతమై ఉండి నడిపించమని మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 451 పాత పుస్తకం అయితే 450
హస్తము నిర్మించేయు పూర్ణముగా పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాధని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాధని జనమా
సత్తానము
నగరము ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం యేసు ప్రభువే ఆ స్థితి చూపించెను యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను పైనున్నావటిని నిలచీచుతుము పైనున్నావటిని నిలచీచుతుము ఆనందము ఆనందము పరలోక ఆనందము 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 పరలోక నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను అద్భుత మహిమ ప్రభావముతో నిండెను పరిశుద్ధము 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 అన్నియు పరిశుద్ధము 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 అన్నియు ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము Shall we read a portion from the scriptures? Letter of Paul to Romans chapter 13 from verse 11 through verse 14. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుదాం. Romans chapter 13 verses from 11 through verse 14 altogether please. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకు అందరం కలిసి చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మనం చదివిన లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభు యొక్క సహాయమును కోరుదాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, వి థాంక్ అండ్ ప్రైజ్ యు ఫర్ ది వాస్ గివెన్ us లార్డ్ an evening time to gather together around thy word and to meditate upon thy word. Thank you Lord for that has given us so great salvation and also the holy scriptures given to us. ప్రభు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి వందనములు, అంతేకాకుండా పరిశుద్ధ లేఖన భాగములను మాకు అనుగ్రహించారు దాన్ని బట్టి వందనాలు. And thank you for the indwelling of the holy spirit and the shed blood for the remission of our sins. ప్రభు మాలో ఉంచినటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి వందనాలు. ప్రభు మా యొక్క పాపముల ప్రాయశ్చిత్తము కొరకై చిందించబడినటువంటి రక్తమును బట్టి వందనాలు. థాంక్ యు లార్డ్ ఫర్ ది గ్రేట్ హోప్ దట్ వాస్ గివెన్ అంటు us. మాకు అనుగ్రహించినటువంటి గొప్ప నిరీక్షణను బట్టి వందనాలు. థాంక్ యు లార్డ్ ఫర్ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందమును బట్టి వందనములు. అండ్ ఆల్సో ది ఫెలోషిప్ ఆఫ్ దై సెయింట్స్, నీ పరిశుద్ధుల యొక్క సహవాసమును బట్టి వందనములు. యాజ్ వి గ్యాదర్ టుగెదర్ టు మెడిటేట్ దై వర్డ్ లార్డ్ బీ విత్ us, గైడ్ us, లీడ్ us, ఆంక్షన్ us విత్ ద స్పిరిట్. ప్రభువా మేము నీ వాక్యమును ధ్యానించబోతుండగా తండ్రి
మమ్మల్ని నడిపించుము, మాకు ప్రభువా తండ్రి మీ అభిషేకమును దయచేయమని కోరుచున్నాం. లార్డ్ హెల్ప్ us టు ఎలిమినేట్ అవర్ థాట్స్ ఆఫ్ అవర్ మైండ్స్ ఆఫ్ అవర్ మైండ్స్ అండ్ ఆల్సో టు మే దట్ మే నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువా నీ వాక్యమును మేము ఎరగగలుగుటకు ప్రభువా మా యొక్క మనోనేత్రములు మీరు వెలిగించమని కోరుచున్నాం. లార్డ్ వి సీక్ ద హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి మీ సహాయమును కోరుచున్నాం. అన్లెస్ దౌ గివ్ us సంథింగ్ వి నాట్ రిసీవ్ ఎనీథింగ్, నీవేదైనా ఇస్తే తప్ప ప్రభువా మేమేమి పొందలేమని ఒప్పుకొనుచున్నాం. ఐ డస్ బిహైన్ ద క్రాస్ అండ్ లార్డ్ manifest thy glory in and through us. ప్రభువాని యొక్క సిలువ చాటును మమ్మను మరుగుపరిచి మా ద్వారా మాలో ప్రభువా మీరు మహిమ పరచబడవలసిందిగా కోరుచున్నాం. As we pray in the name of Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. The portion we have just now read is a letter to Romans. Paul admonishing four important things in a believer's life. అంటే మనం చదివినటువంటి లేఖన భాగము అపొస్తలైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక. ఇది పరిశుద్ధులను అపొస్తలైన పౌలు హెచ్చరిస్తూ చెప్పినటువంటి నాలుగు సంగతులు మనం చూస్తున్నాం. There are four admonitions in the light of Christ's second return. అంటే క్రీస్తు రెండవసారి రానై ఉన్న సందర్భములో నాలుగు హెచ్చరికలు ఇవ్వబడుతున్నాయి. First there is a wake up call from some slumber. మొదటిగా నిద్ర నుండి మేలుకొనటం మొదటిది. In verse 11 to awake out of sleep and now is our salvation nearer than when we believed. 11వ వచనంలో చూస్తాము, నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. So in the last days many people, many believers they are slumbering. అంత్యదినములలో అనేక మంది విశ్వాసులు వారు నిద్రలో మత్తులుగా ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. కొంతమందికి అయితే చుట్టూ ఏమి జరుగుతుందో కూడా వాళ్ళు గ్రహింపు లేకుండా ఉంటారు. అండ్ దే ఆర్ లైయింగ్ ఇన్ స్పిరిచువల్ లేజినెస్, ఆత్మీయమైనటువంటి సోమరితనములో వాళ్ళు ఉంటున్నారు. సో పాల్ ఈస్ అడ్మానిషింగ్ us టు అవేక్ ఫ్రమ్ స్లంబర్. బట్ ఇలాంటి నిద్ర నుండి మనం మేలుకోవాలని అపొస్తలైన పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ద సెకండ్ అడ్మానిషన్ గివెన్ టు us, రెండవ హెచ్చరిక ఇవ్వబడుతున్నటువంటిది, లెట్ us పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ లైట్. తర్వాత అంధకార క్రియలను విడిచి తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుందాము. యు మస్ట్ డ్రెస్ అప్ విత్ ద ఆర్మర్ ఆఫ్ లైట్. తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి. సో దేర్ ఇస్ ఎ వేక్ అప్ కాల్, మొదటిది నిద్ర మేలుకోవాలి. అండ్ దేర్ ఇస్ ఎ డ్రెస్ అప్. తర్వాత రెండవదిగా ధరించుకోవాల్సినది కూడా ఉంది. 1 Thessalonians 5:8, మొదటి తెస్సలోనిక 5:8లో పాల్ సేస్ టు తెస్సలోనియన్ క్రిస్టియన్స్, తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులతో అపొస్తలైన పౌలు అంటాడు, పుట్టింగ్ ఆన్ ది బ్రెస్ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ యాజ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. అంటే రక్షణ రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. సో దట్ ఈస్ అన్ ఆర్మర్ ఆఫ్ లైట్. కాబట్టి ఇది రక్షణ అనేటువంటి శిరస్త్రాణ. సో మస్ట్ పుట్ ఆన్ దట్ ఆర్మర్. అలాంటి శిరస్త్రాణమును మనం ధరించుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఇస్, మూడవ సంగతి, ఇన్ వర్స్ 13, 13వ వచనం, లెట్ us వాక్ ఆనెస్ట్లీ యాజ్ ఇన్ ద డే, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. వి మస్ట్ వాక్ అప్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకోవాలి. వి మస్ట్ వాక్ అప్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. వి మస్ట్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. సో 1 John 1:7 సేస్, మొదటి యోహాను 1:7లో చెప్పబడుతుంది, యాజ్ క్రైస్ట్ ఇస్ ఇన్ ద లైట్ వి షుడ్ బి ఇన్ ద లైట్. కాబట్టి క్రీస్తు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచుకోవాలి. వి హావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ విత్ అనదర్. అప్పుడు మనము అన్యోన్య సహవాసం కలిగిన వారం ఉంటాం. సో యువర్ అడ్వాన్స్ టు వాక్ ఇన్ ద లైట్. కాబట్టి మనము వెలుగులో నడుచుకోవాలనేటువంటి హెచ్చరికను పొందుతున్నాం. షుడ్ నాట్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ది లైట్ అండ్ గో ఇన్ టు డార్క్నెస్. మనము వెలుగు నుండి తొలగిపోయి చీకటిలోనికి మనము ప్రవేశించకూడదు. అండ్ ఫోర్త్ అడ్మోనిషన్, నాలుగవ హెచ్చరిక, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. అండ్ యు మస్ట్ షో ఫోర్త్ క్రైస్ట్, క్రీస్తును మనము చూపించాలి. సో యు మస్ట్ గ్రో ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఎదగాలి. Galatians 3:27, గలతీ పత్రిక 3:27లో చూస్తాము, యాజ్ వన్ హస్ బాప్టైజ్డ్ ఇంటు క్రైస్ట్ దే ఆర్ పుట్ ఆన్ క్రైస్ట్, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అండ్ Galatians 2:20 సేస్, గలతీ పత్రిక 2:20లో ఇస్ ద పాల్స్ ఎక్స్‌పీరియన్స్, పౌలు యొక్క అనుభవం, నెవర్దలెస్ ఐ లివ్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ.
నేను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే. సో దేర్ ఆర్ ఇంపార్టెంట్ ఫోర్ ఇంపార్టెంట్ అడ్మోనిషన్స్ గివెన్ టు ఎ బిలీవర్. అంటే ఒక విశ్వాసికి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. బికాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ది ఎండ్ డేస్. మనము అంత్య దినములలో జీవిస్తున్నాం. వి ఆర్ లివింగ్ ఇన్ పెరిలియస్ డేస్. ఎంతో ప్రమాదకరమైనటువంటి దినాలలో జీవిస్తున్నాం. సో నెంబర్ 1 వేక్ అప్ కాల్ ఫ్రమ్ స్లంబర్. మొట్టమొదటి నిద్ర నుండి మేలుకోవాల్సినటువంటి సమయము. సెకండ్లీ డ్రెస్ అప్ యాజ్ ఎ ఆర్మర్ ఆఫ్ లైట్. రెండవదిగా తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం ధరించుకోవటం. అండ్ వాక్ అప్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. మూడవదిగా దేవుని యొక్క వాక్యమును లేకపోతే పగటియందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవటం. అండ్ ఫోర్త్లీ మస్ట్ షో అప్ క్రైస్ట్. నాలుగవది ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొని ఆ ప్రకారం జీవించటం. సో దిస్ ఈవినింగ్ యు నాట్ టు లుక్ వి నాట్ గోయింగ్ టు లుక్ ఇంటూ ఆల్ దోస్ థింగ్స్. అయితే సాయంకాలం ఈ నాలుగు సంగతులు చూడము గానీ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్స్ టు వన్ ఫ్రాగ్మెంట్. ఒక భాగం వైపుగా మీ గమనాన్ని మరల్చాలని కోరుతున్నాను. వర్స్ 11 పదకొండవ వచనం. నోయింగ్ ద టైమ్. మీరు కాలము నెరిగి. యు మస్ట్ నో ద టైమ్స్ ఇన్ వాట్ టైమ్స్ వి ఆర్ పుట్ ఇన్. అంటే మనము ఎలాంటి కాలములలో జీవిస్తున్నామో ఆ కాలమును మనం గుర్తించాలి. ఇన్ అదర్ వర్డ్స్ యు హావ్ టు నో ది వాల్యూ ఆఫ్ టైమ్. ఇంకొక మాటలో మన కాల విలువను మనం గుర్తించాలి. ఇట్ ఇస్ సెట్ దట్ దేర్ ఆర్ 3 థింగ్స్ విచ్ వి కెనాట్ టేక్ బ్యాక్. అంటే మూడు సంగతులను మనం తిరిగి తీసుకోలేని సంగతులు మూడు ఉన్నాయి. నంబర్ 1 ఈ స్పోకెన్ వర్డ్. మొట్టమొదటిది పలకబడినటువంటి మాట. వన్స్ ఏ వర్డ్ ఇస్ స్పోకెన్ అవుట్ వి కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. ఒకసారి ఒక మాట పలికిన తర్వాత తిరిగి మనం దాన్ని వెనక్కి తీసుకోలేము. అండ్ సెకండ్లీ సెంట్ ఆరో. రెండవది వదిలివేయబడినటువంటి బాణం. ఇట్ హస్ ఆల్రెడీ క్రియేట్ is already done a damage, you cannot get it back. కాబట్టి ఆ బాణం ద్వారా ఏదైతే ప్రమాదం జరిగిందో అది జరిగిపోయింది గనక తిరిగి దాన్ని బాగు చేయలేము. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ స్పెంట్ టైం. మూడవ ప్రాముఖ్యమైన సంగతి వెచ్చించినటువంటి సమయం. విత్ ఆల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ నౌ ఇన్ ద సైన్స్ మ్యాన్ కెనాట్ ఈవెన్ టేక్ బ్యాక్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ బ్యాక్వర్డ్స్. ఇలాంటి ఇంత అధునాతన పరిజ్ఞానము చెందినటువంటి ఈ సమయంలో కూడా ఒక్క క్షణమును కూడా మనము తిరిగి వెనక్కి తీసుకోలేకుండా ఉన్నాం. సో ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ యు కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. ఒక సెకండ్ లో ఉన్నటువంటి ఒక చిన్న అణువును కూడా మనము వెనక్కి తీసుకోలేం. సో యు మస్ట్ నో ద టైమ్స్ ఇన్ వాట్ టైమ్స్ యు ఆర్ పుట్ ఇన్. కాబట్టి మనం ఎలాంటి కాలములలో ఉంచబడ్డామో మనం గుర్తించాలి. ఆర్ యు కెన్ సే యు మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ టైం. ఇంకొక మాటలో కాల విలువను మనం గుర్తించాలి. మెనీ టైమ్స్ వి ఆర్ నాట్ ఆక్యుపైడ్ ప్రాపర్లీ. చాలా సార్లు మనము సరిగా మన సమయములో నిమగ్నమై ఉండాం. వి డోంట్ వాక్ యాస్ సర్కమ్స్పెక్ట్లీ not as fools but as wise redeeming the time. That's what Paul says to Ephesians. And Paulu Ephesians ku raastu antadu meeru buddhihinula vale meeru samayamunu poniyaka buddhi galigi nadchukonadi antadu. So should not waste time. Avati samayamunu manam vrudha cheyakoddu. Once that is spent you cannot take it back. Oka sari samayamunu vrudha chesina tarvata malli dani tirigi pondalem. So this evening the scripture we want to look into some important times. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కాలములను గురించి ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం. నంబర్ 1 మొట్టమొదటిది వి ఆర్ గోయింగ్ టు లుక్ ఇంటూ పెరిలియస్ టైమ్స్. అపాయకరమైనటువంటి కాలములు. సో వి రీడ్ వన్ పోర్షన్ ఫ్రమ్ తిమోతి. తిమోతి పత్రిక నుంచి. తిమోతి తిమోతి పత్రిక చాప్టర్ 3 మూడవ అధ్యాయం. 1 తిమోతి చాప్టర్ 3 మొదటి తిమోతి మూడవ అధ్యాయం. క్షమించండి, రెండవ తిమోతి మూడవ అధ్యాయం. Verse 1. This know also that in the last days perilous times shall come. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. So there are some characteristics given there in the last times of a believer. ఒక విశ్వాసి ఈ యొక్క అంత్య దినములలో జీవించే సమయములో కొన్ని లక్షణములు కనపడుతుంటే అలాంటి ప్రమాదకరమైన లక్షణములు మనం చూడగలుగుతాం. లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ క్యారెక్టరైజింగ్ ద ఎండ్ టైమ్స్. అంత్య దినములను సూచించేటువంటి కొన్ని లక్షణములు ఆ పైన వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. 18 క్యారెక్టరిస్టిక్స్. 18 లక్షణాలు చూస్తున్నాం. సో వి డోంట్ లుక్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఈ సంగతులను మనం చూడము. బట్ లాస్ట్ 19th సీ అట్రిబ్యూట్ వి ఆర్ గోయింగ్ టు సీ. అయితే 19వ లక్షణం చూస్తా. వర్స్ 5. 5వ వచనం. హావింగ్ ఎ ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ but denying the power thereof from such turn away. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు ఇటివారికి విముఖుడవై ఉండుము. సో యు ఆర్ లివింగ్ ఇన్ పెరిలియస్ టైమ్స్. అపాయకరం అపాయ కాలములలో మనం జీవిస్తున్నాం.
మెనీ టైమ్ వీఆర్ గెటింగ్ డిసీవ్డ్ అయితే అనేక సార్లు మోసగించబడుతున్నాం వీ డిసీవ్ అవర్ సెల్స్ మనల్ని మనం మోసపుచ్చుకుంటాం అండ్ వీ మే డిసీవ్ అదర్స్ ఆల్సో ఇతరులను కూడా మోసపరుస్తున్నాం బట్ వీ కెనాట్ డిసీవ్ గాడ్ అయితే దేవుని మనం మోసగించలేము గాడ్ నోస్ అవర్ ఇన్నర్ మ్యాన్ మన యొక్క ఆంతర్య పురుషుని ప్రభు ఎరిగిన వాడు సో ఇన్ ద లాస్ట్ డేస్ అంత్య దినములలో దేర్ ఇస్ అ డేంజరస్ ట్రెండ్ ఇన్ ఎ బిలీవర్ ఒక విశ్వాసిలో ఎంతో ప్రమాదకరమైనటువంటి లక్షణం ఉంటుంది దే హావ్ ఎ ఫామ్ ఆఫ్ గాడ్లీనెస్ అవుట్ సైడ్ అంటే వెలుపటికి భక్తి ఉంటుంది బట్ ఇన్ సైడ్ దేర్ ఇస్ నో పవర్ దేర్ ఆఫ్ అయితే అంతరంగంలో ఏ శక్తి లేకుండా ఉంటాం దిస్ ఇస్ ద డిసెప్షన్ బిలీవర్ ఇస్ హావింగ్ నౌడేస్ ఒక విశ్వాసి నేటి దినాల్లో ఉన్నటువంటి మోసయుక్తమైనటువంటి సంగతి డిఫరెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ outside different and inside different but lopala oka teeru velupatiki oka teeru laaga untundi so we have godliness outside but pai ki bhakti untundi we look very nice చూడడానికి ఎంతో చక్కగా ఉంటాం వెల్ మేనర్డ్ చాలా పద్ధతిగా ఉన్నట్లు ఉంటాం ప్రైజ్ ది లార్డ్ చెప్తాం అండ్ వి ఆల్సో డు మెనీ థింగ్స్ ఇన్ రిగార్డింగ్ వెన్ కమ్ టు ది అసెంబ్లీ కాబట్టి సమాజానికి వచ్చినప్పుడు కూడా ఎన్నో సంగతులు మనం చేస్తూ ఉంటాం పీపుల్ థింక్ దట్ వి ఆర్ సో గుడ్ చూసేవారందరూ కూడా చాలా మంచి వ్యక్తి అనుకుంటారు సో రిలీజియస్ పర్సన్ ఎంతో చాలా నిష్ట కలిగిన వాడు అనుకుంటారు బట్ ఇన్సైడ్ వి ఆర్ డిఫరెంట్ అయితే అంతరంగములో మనం వేరైన వ్యక్తుల్లా ఉన్నాం సో నాట్ డిసీవ్ ఔర్సెల్స్ మనల్ని మనం ఈ విధంగా మోసగించుకోకూడదు సో అవర్ గాడ్లీనెస్ మస్ట్ బి సప్లిమెంటెడ్ బై ద పవర్ ఏంటి మన యొక్క భక్తి శక్తి ద్వారా శక్తిని ఆధారం చేసుకున్నదిగా ఉండాలి దిస్ పవర్ ఈస్ ఫ్రమ్ అబౌవ్ ఈ శక్తి పైనుండి వచ్చేటువంటి శక్తిగా ఉండాలి దిస్ ఇస్ అ గాడ్లీ పవర్ నాట్ మజిల్ పవర్ ఇది బాహుబలం కాదు కానీ దేవుని నుండి వచ్చేటువంటి బలం సో అవర్ గాడ్లీనెస్ మస్ట్ బి సపోర్టెడ్ బై ది పవర్ ఫ్రమ్ అబౌవ్ ఏంటి మన యొక్క బలం అనేటువంటిది పైనుండి వచ్చేటువంటి శక్తి ద్వారా అది పొందుతూ ఉండాలి దెన్ ఓన్లీ ఇట్ ఇస్ కాల్డ్ ద రియల్ గాడ్లీనెస్ అప్పుడు మాత్రమే ఆ భక్తి దైవ భక్తి నిజమైన భక్తి అవుతుంది ఇఫ్ యు డోంట్ హావ్ పవర్ మీర్ షోయింగ్ ఎనీ గాడ్లీనెస్ ఇస్ ఆఫ్ నో యూస్ అట్ ఆల్ ఒకవేళ పైనుండి వచ్చేటువంటి శక్తి గనక లేకపోతే మనం చూపించేటువంటి భక్తిలో ఏ శక్తి కూడా ఉండదు సో దిస్ ఇస్ గ్రేట్ డిసెప్షన్ నౌడేస్ బట్ నేటి దినాల్లో ఉన్నటువంటి ఎంతో అపాయకరమైన సంగతి వి ఆర్ గోయింగ్ టు లుక్ ఇంటూ 3 ఇంపార్టెంట్ పవర్స్ ఫ్రమ్ అబౌవ్ పైనుండి వచ్చేటువంటి 3 ప్రాముఖ్యమైన శక్తులను గురించి చూస్తాం దిస్ ఇస్ ఆల్ డివైన్ పవర్స్ ఇవి దైవీకమైనటువంటి శక్తులు Every believer should have these things. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ శక్తులను కలిగి ఉండాలి. Number one, there is a power in the word of God. దేవుని వాక్యములో శక్తి ఉంది. We read the word. దేవుని వాక్యం చదువుతాము. We listen to the word. దేవుని వాక్యం వింటాము. But we don't derive any power out of it. అయితే దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందలేకున్నాం. Mere reading and also mere memorizing the verses is not that way useful for us nenu devuni vakyam chavutunnamo tarvata kandata chestunnam kani adi em matram upayogapadadam ledhu but the word must act deep in our hearts aithe aa devuni vakyamu mana hrudayantarangamulalo pani chesediga undali we must have a free course of word in our lives mana yokka hrudayamulo adi ento sulabhamaga pani cheyagalagali that means to say you have to walk according to the precepts of the lord ante devuni yokka kattadalanu anusarinchi manam nadichevaramu undali so word of god has got as a power to break sin పాపమును పగలగొట్టేటువంటి శక్తి దేవుని వాక్యానికే ఉంది యు నో సామ్ 119:11 119వ కీర్తన 11వ వచనం మనందరికీ తెలుసు దిస్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎ సామిస్ట్ ఇది కీర్తనకారుని యొక్క అనుభవం హి సేస్ థై వర్డ్ హావ్ ఐ హిడ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ ది ఆ కీర్తనకారుడు అంటాడు నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఈ దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క శక్తి ఉంది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ యాంటిడోట్ టు నాట్ టు కమిట్ సిన్ పాపము చేయకుండా ఉండేదానికి విరుగుడు దేవుని వాక్యం సో వి డోంట్ హావ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము లేకపోతే యు డోంట్ డిరైవ్ దిస్ ఆర్ దిస్ బాడికల్ పవర్ ఆఫ్ ది వర్డ్ దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతే అండ్ వి గోంట్ గో ఇంటూ సిన్నింగ్ మనము పాపములో పడిపోయే ప్రమాదం ఉంది యు నాట్ టు అవాయిడ్ సిన్నింగ్ అయితే పాపము చేయకుండా ఉండేదానికి యు నాట్ టు గో అవే ఫ్రమ్ సిన్నింగ్ పాపము చేయకుండా మనం పక్క త్రోవలు ఉండడానికి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ us ఫర్ us దేవుని యొక్క వాక్యము మనకెంతో సహాయపడుతుంది హౌ ఆర్ ఆర్ వి ఏబుల్ టు డిరైవ్ సచ్ ఎ గ్రేట్ పవర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఇలాంటి గొప్ప శక్తిని ఏ విధంగా పొందగలం దెన్ సెకండ్లీ రెండవది ద పవర్ ఆఫ్ ద వర్డ్ త్రూ ద పవర్ ఆఫ్ ద వర్డ్ వి కెన్
we can avoid temptations. దేవునిక వాక్యము శక్తి ద్వారా మనం శోధనలను అధిగమించగలం. Or we can say win over temptations. ఆ శోధనలను జయించగలం. In Matthew's Gospel chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో the experience of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవం. Satan began tempting the Lord Jesus in many ways. అంటే యేసుక్రీస్తు ప్రభువును సాతానుడు అనేక విధాలుగా శోధించాడు. He could win over the temptations just by quoting the scriptures. అయితే కేవలము లేఖన భాగములను ఎత్తి చూపించడం ద్వారా మాత్రమే యేసు ప్రభు శోధనలను జయించగలిగాడు. God said man shall not live by the bread alone but by every word that proceedeth out of the mouth of the Lord. యేసు ప్రభు అన్నాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని. So you can say the word of God has a power to win over the temptations. శోధనలను జయించేటువంటి శక్తిని దేవుని యొక్క వాక్యం మనకిస్తుంది. Thirdly, మూడవది, the word of God has a power to overcome Satan. సాతానును జయించడానికి దేవుని యొక్క వాక్య శక్తి ఉపయోగపడుతుంది. 1 John 2:14, మొదటి యోహాను 2:14లో అపొస్తలు జాన్ టెల్లింగ్ ది యంగ్ పీపుల్, యంగ్ వన్స్, అపొస్తలైన యోహాను యవనస్తులతో అంటాడు, యంగ్ మెన్ యు ఆర్ స్ట్రాంగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఇన్ యు అండ్ యు హావ్ ఓవర్కమ్ ద ఈవిల్ వన్. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. హౌ యు కెన్ ఓవర్కమ్ ది డెవిల్? మరి దుష్టుని ఏ విధంగా జయించగలం? ఇట్స్ నాట్ బై అవర్ మజిల్ పవర్, మన యొక్క బాహుబలమును బట్టి కాదు. యు కెన్ నాట్ విన్ ఓవర్ సాతాన్ బై అవర్ విజ్డమ్, అంటే సాతానును మన యొక్క జ్ఞానము ద్వారా జయించలేం. యు కెన్ హావ్ డెఫినెట్లీ యు ఆర్ ష్యూర్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ సాతాన్, ఇట్ ఇస్ జస్ట్ బై ది పవర్ ఆఫ్ ది వర్డ్. సాతానును జయించాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా మాత్రమే. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ abide in us. దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలి. We must abide in the word of God. దేవుని యొక్క వాక్యములో మనము నిలిచి ఉండాలి. Let the word of God saturate our hearts. మన యొక్క హృదయములను దేవుని యొక్క వాక్యము చేత నింపి ఉంచుకోవాలి. Let the word of God echo in our hearts. దేవుని యొక్క వాక్యము మన హృదయములో అది తపిస్తూ ఉండాలి. Fourthly, నాలుగవది, Epistle of James chapter 1 verse 21. యాకోబు పత్రిక 1:21. There James says, అక్కడ యాకోబు అంటాడు, receive with meekness the engrafted word which is able to save your souls. అండి విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. So there is a power in the word. దేవుని యొక్క వాక్యములో శక్తి ఉంది. What is the power? ఏంటి ఆ శక్తి? To save our souls. మన యొక్క ఆత్మలను రక్షించేటువంటి, how we have to receive it? ఏ విధంగా పొందాలి? By meekness. సాత్వికముతో. సో ఇట్ ఈస్ అన్ ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్. ఇది అది లోపల నాటబడినటువంటి వాక్యం. ఇట్ ఇన్ఫాలిబుల్ వర్డ్, ఇమ్యూటబుల్ వర్డ్. అది మార్పు చెందినటువంటి వాక్యము, తప్పిపోనటువంటి వాక్యం. సో దట్ వర్డ్ మస్ట్ గో డీప్ ఇన్ టు అవర్ హార్ట్. మన హృదయంలోనికి అది ప్రవేశించాలి. అండ్ ఇట్ క్రియేట్స్ ఎ పవర్. అది శక్తిని అనుగ్రహిస్తుంది. సో దట్ యు కెన్ సేవ్ అవర్ సేవ్ సోల్స్. తద్వారా మన యొక్క ఆత్మలు రక్షించబడతాయి. సో ది ఫస్ట్ డివైన్ పవర్ a believer, for believer we are away, this power is available for every believer. నేను ఒక విశ్వాసికి, ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ యొక్క శక్తి అందుబాటులో ఉంది. Lord has made a provision for every believer through the scriptures. We can win over temptation, we can win over sin, we can win over Satan, and also we are able to save our souls. నేను ప్రతి ఒక్క విశ్వాసికి కూడా పాపము నుండి, శోధన నుండి, సాతాను నుండి, తర్వాత ఆత్మలు రక్షించబడటానికి కొరకై దేవుని యొక్క వాక్య శక్తిని అనుగ్రహించడం ద్వారా దేవుడి యొక్క ఏర్పాటును మన కొరకై చేసి ఉంచాడు. And secondly, we see, we are going to see the power of the cross. తర్వాత సిలువ శక్తి అనేటువంటిది రెండవ సంగతి. This is also available for every believer. ఈ యొక్క శక్తి కూడా ప్రతి ఒక్క విశ్వాసికి అందుబాటులో ఉంది. So 1 Corinthians chapter 1 verse 18. మొదటి కొరింథీ 1:18. There it is said the preaching of the cross is a foolishness unto them that believe not, but to them it's a power that believe in him. And siluvanu gurchinatuvanti vartha nasinchuchunna variki veritanam gaani rakshimpabadchunna manaku devuni shakti. So it is a power, there is a power in the cross. Siluvalo shakti undi. As we all know, మనందరికి తెలిసినట్టు, we are the partakers of Christ's crucifixion, death, burial and resurrection. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణములో, భూస్థాపన పునరుత్థానములో మనమందరం కూడా ఐక్యపరచబడిన వారమని తెలుసు. According to Romans 6, this is the experience of every believer. This is a baptism experience. రండి, రోమా పత్రికను అనుసరించి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ బాప్తిస్మ అనుభవము ద్వారా ఈ యొక్క అనుభవములలో పాలు పొందుతున్నాం. When Christ died for us,
క్రీస్తు మన కొరకు చనిపోయినప్పుడు వి ఆల్సో డైడ్ విత్ హిమ్ మనము కూడా ఆయనతో పాటు చనిపోయిన వారు వెన్ క్రైస్ట్ వాస్ బరీడ్ క్రీస్తు పాతి పెట్టబడినప్పుడు వి ఆల్సో వర్ బరీడ్ విత్ హిమ్ మనము కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడిన వారు వెన్ క్రైస్ట్ ఇస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ క్రీస్తు మృతుల నుండి లేపబడినప్పుడు వి ఆర్ ఆల్సో రిజన్ ఫ్రమ్ ద డెడ్ టు హావ్ ఎ న్యూ వాక్ ఆఫ్ లైఫ్ చూడండి మనము నూతనమైన నవీన జీవము కలిగిన వారమే నడుచుకున్నట్లు ఆ మృతమైన వాటి నుంచి లేపబడిన వారు దట్స్ వాట్ పాల్ సేస్ ఇన్ గలేషియన్స్ 2:20 అదే గలతి పత్రిక 2:20 లో పౌలు అంటాడు సో దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద క్రాస్ సిలువలో శక్తి ఉంది వాట్ ఇస్ దట్ పవర్ ఏంటి ఆ శక్తి క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ నాట్ పౌల్ లివ్స్ చూడండి పౌలు యొక్క జీవము కాదు కానీ క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటే సో పౌల్ ఇస్ డెడ్ క్రైస్ట్ ఇస్ లివింగ్ ఇన్ మీ పౌలు చనిపోయాడు కానీ క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటే ఇన్ ఏ వే యు కెన్ సే దిస్ ఇస్ అ సబ్స్టిట్యూషన్ ఫర్ ఎ బిలీవర్ అంటే ఒక విశ్వాసికి క్రీస్తు అనేటువంటిది బదులుగా ఉంచబడిన సంగతి ఇన్ ఎవరీ బోర్న్ అగైన్ చైల్డ్ ఆఫ్ గాడ్ ప్రతి ఒక్క తిరిగి జన్మించబడినటువంటి వ్యక్తి జీవితంలో క్రైస్ట్ మస్ట్ బి షోన్ ఫోర్త్ టు ద వరల్డ్ లోకానికి క్రీస్తు కనపరచబడాలి నాట్ అవర్సెల్వ్స్ మనలను మనం కనపరచుకోవడం కాదు నాట్ అవర్ గ్లోరీ మన యొక్క మహిమను చూపించడం కాదు క్రైస్ట్ మస్ట్ బి ఫ్యానిఫెస్టెడ్ అయితే క్రీస్తు బయలుపరచబడుతూ ఉండాలి సో వి హావ్ టు ప్రెజెంట్ క్రైస్ట్ టు ద పెరిషింగ్ వరల్డ్ నశించిపోతున్నటువంటి లోకానికి క్రీస్తు చూపించబడాలి యు మస్ట్ షో ఫోర్త్ క్రైస్ట్ క్రీస్తును మనం చూపిస్తూ ఉండాలి హౌ వి కెన్ డు దట్ ఏ విధంగా చూపించగలం బై పుట్టింగ్ us onto the cross again సిలువకు మనలను మనము అప్పగించుకోవడం ద్వారా ఇన్ ఏ వే ఇట్స్ కాల్డ్ ఎ సబ్స్టిట్యూషన్ నాట్ వి బట్ క్రైస్ట్ మస్ట్ లివ్ ఇన్ us ఇంకొక మాటలో నేను కాదు క్రీస్తే అనేటువంటి బదులు బదిలీ చేయటం ద్వారా ఆన్ ద సెకండ్ క్రాస్ విచ్ పాల్ మెన్షన్స్ ఇన్ గలేషియన్స్ 5:24 గలతీ పత్రిక 5:24 లో రెండవ సిలువను గురించి ఆయన చెప్తాడు పాల్ సేస్ దే దట్ ఆర్ క్రైస్ట్ హావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఆల్ ప్యాషన్స్ అండ్ లస్ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు సో దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద క్రాస్ కాబట్టి సిలువలో శక్తి ఉంది బై విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు మస్ట్ డై టు అవర్ ఫ్లెష్ మన యొక్క శరీరానికి మనము చనిపోయిన వారముగా ఉండాలి ఆల్ ఫ్లెష్ అండ్ ఆల్సో లస్ మస్ట్ బి క్రూసిఫైడ్ మన శరీరము శరీర ఇచ్ఛలన్నీ కూడా చనిపోవాలి ఇన్ ఏ వే కెన్ సే దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ శాంక్టిఫికేషన్ ఇంకొక మాటలో ఇది పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియ ఫస్ట్ యు హావ్ సీన్ ది పవర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మొట్టమొదటిది అది బదులుగా ఉంచబడేటువంటి శక్తి అని చూసాం సెకండ్లీ ఇట్స్ ద పవర్ ఆఫ్ శాంక్టిఫికేషన్ రెండవది పరిశుద్ధపరచబడేటువంటి శక్తి And fourthly, Paul says in Galatians 6:14. నాలుగవది 6:14 లో గలతీ 6:14 లో పౌలు అంటాడు. Paul says he takes pride in the cross. ఆయన సిలువ యందు అతిశయిస్తున్నాను అంటాడు. Through cross he is separated from the world. అంటే సిలువ ద్వారా ఆయన లోకము నుండి వేరు చేయబడ్డాడు. So there is a power of separation. కాబట్టి వేరు చేసేటువంటి శక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. There is a three types of powers given to a believer. ఒక విశ్వాసికి మూడంతల శక్తి ఇవ్వబడుతుంది. So this is a divine power. ఇది దైవీకమైన శక్తి. So godliness with power Lord wants. కాబట్టి మనం కలిగి ఉండాల్సినటువంటి భక్తి అది దేవుని శక్తితో కలిసినదిగా ఉండాలి. Your godliness is of no use. కేవలము భక్తి కలిగి ఉండటము పైకి భక్తి కలిగి ఉండటము ఏ మాత్రం ఉపయోగం లేదు. It must be supported by the power thereof. అయితే ఆ భక్తి అనే దానికి జతగా పైనుండి వచ్చేటువంటి శక్తి కూడా అవసరం. Do you have such power? అలాంటి శక్తి మన దగ్గర ఉందా? We read the word of God, we attend our fellowship. నేను దేవుని వాక్యం చదువుతాము, సమాజానికి వస్తున్నాం. But are we able to live for the Christ with power? అయితే శక్తితో క్రీస్తు కొరకు మనం జీవించగలుగుతున్నాం. Are we a powerful Christian or powerless Christian? శక్తివంతమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా లేకపోతే శక్తిహీనమైన క్రైస్తవులుగా ఉన్నామా? But also there is a power in prayer. తర్వాత ప్రార్థనలో కూడా శక్తి ఉంది. Luke's Gospel. లూకాసు వార్త. So Luke's Gospel chapter 8 8వ అధ్యాయం verse 13 13వ వచనం if you read that verse లూకా 8:13 మనం చదివితే this experience of Lord Jesus Christ when he went to the mount of transfiguration రూపాంతరపు కొండపైకి యేసుప్రభు వెళ్ళినప్పుడు యేసుప్రభు యొక్క అనుభవం ఇది as he began to pray ఆయన ప్రార్థిస్తున్నప్పుడు his countenance what you call altered చూడండి ఆయన యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉన్నది అండ్ ఆల్సో హిస్ డ్రెస్ షాన్ లైక్ సన్ లైట్ తర్వాత ఆయన యొక్క వస్త్రములు కూడా అవి ప్రకాశిస్తూ ఉండినాయి సో దట్స్ కాల్డ్ యు కెన్ సే ట్రాన్స్ ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో రూపాంతరము చెందేటువంటి శక్తిని పొందగలుగుతాం ఐమ్ సారీ ఇట్స్ నాట్ దట్ లూక్స్ గాస్పెల్ క్షమించండి లూకాస్ వార్త కాదు మత్తయి వార్త లూక్స్ 9:29 సారీ లూక్స్ గాస్పెల్ 9:29 లూకాస్ వార్త 9:29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములో తెల్లనివై దగదగ మెరిసెను వెన్ హి బిగన్ టు ప్రే హిస్
ఫ్యాషన్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ చేంజ్. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. సీ అలాంగ్ విత్ ద లార్డ్ 3 డిసైపుల్స్ వెంట్ విత్ హిమ్. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ముగ్గురు శిష్యులు కూడా వెళ్ళారు. దే వర్ స్లీపింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ దేర్. అక్కడ ప్రార్థించడానికి బదులుగా వాళ్ళు నిద్రపోతున్నారు. అండ్ దే డిడ్ నాట్ ఎంజాయ్ ది పవర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తిని వాళ్ళు అనుభవించలేకపోయారు. సో దే వర్ స్లీపింగ్, వాళ్ళు నిద్రపోతున్నారు. సో వెన్ క్రైస్ట్ ప్రేయ్డ్ సంథింగ్ హ్యాపెండ్ దేర్. అయితే ప్రభు ప్రార్థించినప్పుడు ఏదో సంభవించింది. అక్కడ దేర్ ఇస్ ఎ పవర్ ఆఫ్ ప్రేయర్. అక్కడ ప్రార్థనలో శక్తి ఉంది. దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ హిమ్. ఆయనలో ముఖరూపము మారింది. సో యాజ్ యు బిగిన్ టు ప్రే, యాజ్ యు ప్రే ఆల్ ద టైం, మనం ప్రార్థించినప్పుడు క్రైస్ట్ డివైన్ పవర్ కమ్స్ ఇంటు us. క్రీస్తు యొక్క దైవికమైన శక్తి మనలోనికి వస్తుంది. అండ్ వి విల్ బి కన్ఫర్మ్డ్ టు ది ఇమేజ్ ఆఫ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు యొక్క రూపములోనికి మనం మార్చబడతాం. ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ us త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారా మాత్రమే క్రీస్తు యొక్క స్వరూపములోనికి మనం మార్చబడతాం. సో యు మస్ట్ ప్రే ఎవర్ సీజన్లీ. కాబట్టి ఎడతెగకుండా మనం ప్రార్థించాలి. సో యు హావ్ టు బి ఆల్వేస్ ఇన్ ద ప్రేయర్ యాటిట్యూడ్. ప్రార్థన వైఖరితో మనం ఎల్లప్పుడూ ఉండాలి. సో దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో శక్తి ఉంది. సెకండ్, దేర్ ఇస్ వన్ పవర్, దేర్ ఇస్ పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో శక్తి ఉంది. లూకా గాస్పెల్ చాప్టర్ 21:36. లూకా సువార్త 21:36. సో దేర్ లూక్ సేస్ దేర్, లూకా అంటాడు, బి వాచ్ఫుల్ అండ్ ప్రేయర్ఫుల్ బికాజ్ వెన్ సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ యు మస్ట్ బి అకౌంటెడ్ వర్దీ టు మీట్ హిమ్. మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు. సో దేర్ ఇస్ అ శక్తి, దేర్ ఇస్ అ పవర్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఇక్కడ కూడా శక్తిని మనం చూస్తున్నాం. వాట్ ఇస్ ప్రేయర్? ఏంటి ఆ ప్రార్థన? విల్ బి అకౌంటెడ్ వర్దీ టు మీట్ ద సన్ ఆఫ్ గాడ్ వెన్ హి కమ్స్ టు మిడ్ హెవెన్. నుండి మధ్యాకాశంలోనికి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలబడటానికి శక్తి పొందుతాం. సో త్రూ ప్రేయర్ ఓన్లీ వి కెన్ మీట్ హిమ్. ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన మనం ఎదుర్కోగలం. దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో శక్తి ఉంది. సో వి హావ్ సీన్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ డివైన్ పవర్. దైవికమైనటువంటి శక్తుల్లో 3 సంగతులు చూసాం. గాడ్లీనెస్ విత్ పవర్. కాబట్టి దైవికమైనటువంటి శక్తితో పాటు ఉన్న భక్తి. గాడ్లీనెస్ వితౌట్ పవర్ ఇస్ ఆఫ్ నో యూస్. దైవికమైన శక్తి లేకుండా ఉండే భక్తి ఏమాత్రం ఉపయోగం లేదు. సో ఇన్ ది పెరిలస్ టైమ్స్, అపాయ కాలములలో, దిస్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి కలిగి ఉండేటువంటి జీవితం విధంగా ఉంటుంది. ఇస్ హావింగ్ ద గాడ్లీనెస్ అవుట్ సైడ్, పైకి భక్తి ఉంది కానీ బట్ నో పవర్ ఇన్ సైడ్. అది అంతరంగంలో ఏమాత్రం శక్తి లేకుండా ఉన్నాం. సో లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us. అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో డు యు హావ్ సచ్ ఎ పవర్? అలాంటి శక్తి మనం కలిగి ఉన్నామా? దిస్ ఇస్ డివైన్ పవర్. ఇది దైవికమైన శక్తి. సో సెకండ్లీ, రెండవది, వి రీడ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8:13. లూకా సువార్త 8:13. లూక్స్ గాస్పెల్ 8:13. లూకా సువార్త 8:13. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. సో దిస్ వాస్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్. అండ్ ఇది శోధన కాలం. దిస్ వన్ మోర్ టైమ్. ఇది ఇంకొక కాలం. యు మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్. దీనిని గురించి గ్రహింపు మనం కలిగి ఉండాలి. యు మస్ట్ నో ద టైమ్స్ ఇట్స్ వాట్ ఇట్ వాట్ వాట్ టైమ్స్ యు ఆర్ ఇన్. బట్ మనం ఎలాంటి కాలములలో జీవిస్తున్నామో మనం గుర్తించగలగాలి. దేర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ టెంప్టేషన్ ఇన్ ఎవరీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో శోధన కాలం ఉంటుంది. బట్ దట్ టైమ్ లేదంటే శోధనకు లొంగిపోతూ ఉన్నామా? దిస్ పోర్షన్ స్పీక్స్ ఆఫ్ ది పారబుల్ ఆఫ్ సోయర్ అండ్ సీడ్. ఇక్కడ విత్తువాని తర్వాత విత్తనము గురించినటువంటి ఉపమానము గురించి చెప్పబడుతూ, హియర్ ది సీడ్ ఈస్ ద సేమ్, సాయిల్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ విత్తనము ఒకటే కానీ ఇక్కడ భూములు లేకపోతే నేలలు వేరువేరుగా ఉన్నాయి. సీడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విత్తనం అంటే దేవుని వాక్యం. సోయర్ ఇస్ ది ఇస్ ది సన్ ఆఫ్ మ్యాన్. తర్వాత విత్తువాడు మనుష్య కుమారుడు. సాయిల్ ఇస్ కంపేర్డ్ టు అవర్ హార్ట్స్. తర్వాత నేల అనేటువంటిది మన హృదయముతో పోల్చబడుతుంది. ద సీడ్ ఈస్ సోన్ ఇంటూ us. ఎప్పుడైతే ఈ యొక్క విత్తనము మనలో నాటబడుతుందో, ఇస్ ఇట్ బ్రింగింగ్ ఫోర్త్ ఫ్రూట్? అది ఫలమును తీసుకొని వస్తుందా? సో ఇన్ ద స్క్రిప్చర్, ఇన్ ద పోర్షన్ జస్ట్ వి హావ్ నౌ రెడ్, ఇప్పుడు మనం చదివినటువంటి భాగములో, సమ్ సీడ్స్ దే ఫెల్ ఆన్ ది రాకీ ప్లేస్. కొన్ని విత్తనములు రాతి నెలలో పడ్డాయి. విత్ నాట్ మచ్ ఆఫ్ సాయిల్. అక్కడ ఎక్కువగా మన్ను లేని కారణాన్ని బట్టి, వాట్ ఈస్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దెమ్? వాటి యొక్క ఆత్మీయ అనుభవం ఏంటి? దే రిసీవ్ ద వర్డ్.
వారు వాక్యమును అంగీకరిస్తారు కానీ జాయ్ సంతోషముతో అంగీకరిస్తారు అండ్ ఆల్సో దే బిలీవ్ ఇట్ ఫర్ షార్ట్ టైమ్ వారు కొద్ది కాలం కొరకు దాన్ని నమ్ముతారు కూడా అండ్ టైమ్ ఆఫ్ టెంప్టేషన్ దే గాన్ అవే అయితే శోధన కాలం వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోతారు బికాస్ దేర్ ఇస్ నో రూట్ సిస్టమ్ ఇన్ హిమ్ ఎందుకంటే వారిలో వేరు లేనందున బికాస్ దేర్ ఇస్ నో రూట్ వేరు లేని కారణాన్ని బట్టి So they will not be fruitful. వాళ్ళు ఫలించలేరు. So they will be yielded to the temptation. శోధనకు లొంగిపోతారు. They will not be able to stand to the day of temptation. శోధన కాలం వచ్చినప్పుడు ఆ దినము కొరకు వాళ్ళు నిలబడలేరు. So many believers we drift away and we are yielding to the temptations. But అనేక మంది విశ్వాసులమైన మనము శోధనకు లొంగిపోయి మనము తొలగిపోయే వారము ఉంటున్నాము. For example in Matthew's Gospel chapter 26 మత్తయి సువార్త 26వ అధ్యాయములో when Christ took disciples to the Garden of Gethsemane Gethsemane తోటలోనికి యేసుక్రీస్తు ప్రభు శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు to the three of his disciples Lord said అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ప్రభు అన్నాడు be with me stand with me నాతో కూడా మేల్కొని ఉండమన్నాడు be watchful మీరు మేల్కొని ఉండమన్నాడు so that he cannot enter into temptations శోధనలో ప్రవేశించకుండానట్లు మేల్కొని ఉండమన్నాడు that did not happen to them అయితే వాళ్ళు ఆ విధంగా చేయలేదు and the day of temptation the time of temptation has come శోధన కాలం వచ్చినప్పుడు so they were sleeping వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు see peter did not thrice పేతురు మూడు సార్లు బొంకాడు అండ్ దే ఆల్ రన్ అవే వాళ్ళందరూ పారిపోయారు బికాజ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ దెం ఎందుకంటే వాళ్ళలో శక్తి లేని కారణాన్ని బట్టి డ్యూ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్ దే కుడ్ నాట్ స్టాండ్ టు ద టెంప్టేషన్స్ శోధన కాలం వచ్చినప్పుడు ఆ శోధనకు నిలబడలేకపోయారు సో వాట్ ఇస్ ది స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ దిస్ దీని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటి వి రీడ్ వన్ మత్తయి గాస్పెల్ చాప్టర్ 13:21 మత్తయి సువార్త 13:21 లో చదువుతాము Matthew's Gospel chapter 13 verse 21 మత్తయి సువార్త 13:21 అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును సో వై ఇస్ నాట్ ఏబుల్ టు విత్స్టాండ్ టు ద డే ఆఫ్ టెంప్టేషన్ ఎందుకు శోధన కాలములో తాను నిలబడలేకపోయాడు వాట్ ఇస్ ద టెంప్టేషన్ ఏంటి ఆ శోధన వెన్ ట్రిబులేషన్ అండ్ పర్సిక్యూషన్ అరైజెస్ బికాజ్ ఆఫ్ ద వర్డ్ By and by he is offended. వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును. They receive the word with great joy. ఎంతో సంతోషముతో దేవుని వాక్యమును అంగీకరిస్తారు. For some time they embrace the word. కొంత కాలము కొరకు వాళ్ళు వాక్యమును హత్తుకొని ఉంటారు. They love the word. దేవుని వాక్యమును ప్రేమిస్తారు. After some time. అయితే కొంత సమయం తర్వాత. When temptations come. శోధన వచ్చినప్పుడు. Like tribulation afflictions. చూడండి ఈ యొక్క శ్రమ హింస కలిగినప్పుడు. They go astray. వెంటనే వాళ్ళు తొలగిపోతారు. They are not fruitful. వాళ్ళు ఫలించలేరు. That's the end of it. అంతే అక్కడతో ముగించబడుతుంది సో దేర్ ఇస్ ఎ డే ఆఫ్ టెంప్టేషన్ ఆర్ బి ఏబుల్ టు విత్స్టాండ్ టు ద టెంప్టేషన్ కాబట్టి ఈ శోధన కాలం వచ్చినప్పుడు అలాంటి శోధనకు మనం నిలబడగలుగుతామా వి రిసీవ్ వెన్ యు రిసీవ్ ద వర్డ్ దేవుని వాక్యమును మనము పొందినప్పుడు ఆర్ యు కెన్ సే వెన్ యు రిసీవ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ అండ్ సేవియర్ అండ్ లార్డ్ యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత వి ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ ట్రబుల్స్ అండ్ టెంప్టేషన్స్ ఈ యొక్క శ్రమ నుండి హింస నుండి మనం ఏం వేరైనటువంటి వారం కాదు అవర్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ మన యొక్క జీవితము పూల పాన్పు వంటిది కాదు వాట్ యు థింక్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ కాబట్టి మనం ఏదైతే అనుకుంటాం అవన్నీ కూడా జరగవు time you have to go through sufferings aneka saarlu manam shramagunda vellali some sickness konni rogalu gunda some shameful instances konni avamanakaramainatuvanti paristhitulu gunda vellali some adverse circumstances konni pratikoolamaina paristhitulu gunda vellali some tragedies we may have to encounter some tragedies konni vipattulu gunda vellalsi vastundi we don't know lord permits certain things in our lives kada konni sangathulu prabhu nerpinchataniki vittu anumatisthadu we are being tested with all these circumstances aithe ilanti paristhulu anniti dwara prabhu mallanu parikshistadu so in that time are you able to withstand to the temptation aithe alanti shodhana vachinappudu manam nilabadagalugutunama are you going astray ledante tolagipothunama in John's gospel chapter 6 verse 66 yohanu suvartha 6:66 lo there is an instance about the disciples akada shishula gurinchinatuvanti oka sandarbham undi during from that time many disciples they went back and they have not come forward appati nundi ayana shishulalo anekulu venaka teesi mari ennadunu ayanu vembadimpaledu day of temptation has come they did not withstand to that yani shodhana kalam anetuvandi vachinappudu aa shishyulu daniki nilabadalekapoyaru never followed christ vallu mari ennadunu ayanu vembadinchaledu they went back vallu venaku teesaru how is our life mana jeevitham ela undi because you are living in perilous times manam apaya kalamalalo jeevisthunnam you must know that times manamu ee kalamunu erigina varu undali so there is a time of temptation for every believer prathi oka vishwasiki kuda shodhana kalam untundi in that temptation are we able to depend upon the lord aithe aa shodhana kalamulo
మనలో ప్రభు మీద ఆధారపడుతున్నామా? ఈజ్ అవర్ ఫెయిత్ ఈజ్ టెంపరరీ ఫెయిత్ ఆర్ లాంగ్ లాస్టింగ్ ఫెయిత్? మన యొక్క విశ్వాసము తాత్కాలికమైన విశ్వాసమా లేకపోతే నిలిచి ఉండేటువంటి విశ్వాసమా? ఆర్ వి ఏబుల్ టు కీప్ దట్ ఫెయిత్ టిల్ ది ఎండ్? అంతం వరకు ఆ విశ్వాసమును మనం కాపాడుకుంటున్నామా? ఆర్ వి డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఫర్ ఫెయిత్? లేదంటే విశ్వాసం నుండి తొలగిపోయే వరకు ఉన్నామా? సో ఇఫ్ దట్ ఇస్ ద కేస్ వి కెనాట్ బి విత్స్టాండ్ టు ద డే ఆఫ్ టెంప్టేషన్. ఒకవేళ అలాగన ఉన్నట్లయితే మనం ఈ శోధన కాలంలో నిలబడలేం. సో దేర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా శోధన కాలం అనేటువంటిది ఉంది. యు హావ్ టు గో త్రూ సర్టన్ థింగ్స్. కాబట్టి కొన్ని సంగతులు గుండా మనం వెళ్ళవలసి ఉంది. బట్ లార్డ్ ఇస్ ఏబుల్ టు హెల్ప్ us. ప్రభు మనకు సహాయం చేయగలిగిన వాడు. ప్రొవైడెడ్ వి abide by the word. అయితే దేవుని యొక్క వాక్యం మీద మనం నిలిచి ఉండాలి. We seek the help of prayer. ప్రార్థన యొక్క శక్తిని పొందాలి. We must depend upon the Lord. ప్రభు మీద ఆధారపడుతుండాలి. Lord is going to help us. అయితే అప్పుడు ప్రభు మనకు సహాయపడతాడు. See, our faith should not be short lived. అంటే మన యొక్క విశ్వాసము కొద్ది కాలం వరకు మాత్రమే ఉండటం మాత్రం కాదు. We are called believers. మనం విశ్వాసులమని పిలవబడతాం. We have to keep up that faith till the end. అంతం వరకు ఆ విశ్వాసం నిలిచి ఉండాలి. So here you see the second thing, that's the day of temptation. Rendavadiga shodhana kalamunu gurinchi chusam. Thirdly, mudavadi Mark's gospel chapter 11 verse 13. Marku swartha 11th adhyayam. Mark's gospel 13. Marku swartha 11 and 13. 11 13. Fourth verse, and on the morrow when they were come from Bethany, he was hungry, and seeing a fig tree afar off, having leaves, he came, if happily he might find anything upon. And when he came to it, he found nothing but leaves, but the time of figs was not yet. Marunadu varu Bethany nundi velluchundaga ayana aakaligoni aakulugala oka anjurapu chettunu dooram nundi chusi dani meeda emainanu dorukunemo ani vachanu. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయో కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. Yes, we are going to see the time of fruit bearing. అండి అంజూరపు పండ్ల కాలము అనేటువంటి దాని గురించి చూడబోతున్నాం. So, there is a time of fruit bearing. పండ్ల కాలము. You know the background of this? అంటే దీని యొక్క చరిత్ర అంటే మనకు తెలుసు. Lord left Bethany early in the morning. మరునాడు బేతనియ నుండి యేసు ప్రభు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు. As he was going away from Bethany. బేతనియ నుండి ఆయన బయలుదేరి వెళ్ళాడు. He saw a fig tree afar off. ఆయన దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూశాడు. It's a beautiful tree to look at. అది చూడడానికి ఎంతో రమ్యంగా కనపడుతున్న చెట్టు. గ్రీన్ లీవ్స్, పచ్చని ఆకులు ఉన్నాయి. అండ్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ టు నేకెడ్ ఐ. చూడండి, చూడడానికి నేత్రాలకు ఎంతో చక్కగా ఉంది. యు కెన్ సే ఇట్స్ ఎ బిగ్ స్పెక్టకల్ ఫర్ ఎవ్రీ ట్రావెలర్ హూ పాస్ బై. ఎవరైతే ఆ మార్గంలో వెళతారో ఆ మార్గస్థులందరికీ కూడా చూడడానికి ఎంతో రమ్యంగా ఉంది ఆ చెట్టు. పీపుల్ అప్రిషియేట్ అబౌట్ ట్రీ, హౌ నైస్ దిస్ ట్రీ ఈజ్. ఈ చెట్టు ఎంత మంచిగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. హౌ గ్రీన్ ఇట్ ఈజ్, ఎంత పచ్చగా ఉందని. అండ్ ఇట్ ఇస్ గివింగ్ మెనీ పీపుల్ ఎ షెల్టర్ అండర్ ద ట్రీ. ఆ చెట్టు చాలా నీడ ఇస్తుంది. మెనీ బర్డ్స్ ఆల్సో lords there. అంటే అనేకమైన పక్షులు కూడా అక్కడ వచ్చి గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. సో సీ అవుట్వర్డ్ ఇట్స్ లుకింగ్ నైస్, చూడడానికి వెలుపటికి చాలా చక్కగా ఉంది. బట్ లార్డ్ డిడ్ నాట్ లుక్ అట్ ద లీవ్స్. అయితే ప్రభు ఆకులను ఆయన చూడలేదు. హి వాస్ సీకింగ్ ఆఫ్టర్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ. ఆయన ఆ చెట్టు నుండి ఫలముల కొరకు వెతుకుతున్నాడు. హి కేమ్ నియర్ అండ్ సర్చ్డ్. ఆయన దగ్గరికి వచ్చి దాన్ని వెతికాడు. నాట్ ఈవెన్ ఫ్రూట్ వాస్ దేర్. కాబట్టి ఒక్క ఫలము కూడా కనపడలేదు. అల్టిమేట్లీ కస్ ద ట్రీ. అప్పుడు వెంటనే దానిని శపించాడు. హియర్ విల్ సీ ఇన్ వర్స్ 13. 13వ వచనంలో చూస్తాము. హి ఫౌండ్ నథింగ్ బట్ లీవ్స్, ఫర్ ద టైమ్ ఆఫ్ ఫిక్స్ వాస్ నాట్ ఎట్. ఆకులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు. ఎలైనా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇన్ గ్రీక్ వర్షన్, గ్రీకు భాషలో, ఇన్ తెలుగు దేర్ ఇస్ ఎ స్మాల్ మిస్టేక్ ఇన్ ట్రాన్స్లేషన్. తర్జుమాలో తెలుగులో కొంచెం తప్పుగా ఉంది. ఇట్ షుడ్ హావ్ బీన్ రిటన్ దేర్. ఈ విధంగా రాయబడి ఉండాల్సింది. ద టైమ్ ఆఫ్ ఫిక్స్ హార్వెస్ట్ ఈస్ నాట్ ఎట్ ఓవర్. దట్ షుడ్ బి దేర్. అంజూరపు పండ్లు కోత కోయవలసినటువంటి సమయం కాదు. సో ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఇస్ నాట్ ఇట్ డన్. కాబట్టి అంజూరపు పండ్లు కోత కోసేటువంటి సమయం కాదు. ఇట్స్ నాట్ హార్వెస్టెడ్ అంటే ఇంకా కోత కోసేటువంటి సమయం కాదు. దట్ మీన్స్ దేర్ మస్ట్ బి ఫ్రూట్స్. ఖచ్చితంగా అప్పటికి ఫలములు ఉండాల్సింది. బట్ ఇన్ దిస్ ట్రీ దేర్స్ నో ఫ్రూట్ అట్ ఆల్. అయితే ఈ చెట్టులో ఫలములు ఏమీ లేవు. సో ఇట్స్ లయింగ్ వేస్ట్. కాబట్టి ఇది వృధాగా ఆ విధంగా పడి ఉంది. సో దేర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ సీ ఫ్రూట్ఫుల్ సీ దేర్ ఇస్ టైమ్ ఆఫ్ ఫ్రూట్ హార్వెస్టింగ్. అంటి ఫలములు కోసేటువంటి సమయం ఉంది. టైమ్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్, ఫలం ఫలించేటువంటి సమయం ఉండాలి. సో యాజ్ ఎ బిలీవర్ వి నీడ్ టు
బీ ఫ్రూట్ఫుల్ అన్ ఆల్ సీజన్స్. అండి, ఒక విశ్వాసిగా మనము మన ప్రతి కాలంలో కూడా ఫలించే వారము ఉండాలి. ఇన్ ఎవ్రీ సీజన్ వి మస్ట్ బి ఫ్రూట్ఫుల్. ప్రతి కాలంలో కూడా మనం ఫలములు ఫలిస్తుండాలి. యు షుడ్ నాట్ బి సీజనల్ క్రిస్టియన్స్. మనం ఏదో అప్పుడప్పుడు ఫలించే వారముగా ఉండకూడదు. సమ్ పీపుల్ కమ్ ఓన్లీ ఇన్ హార్డ్ ఆన్ సండేస్. కొంతమంది కేవలం ఆదివారమే వస్తారు. సమ్ పీపుల్ కమ్ ఆన్ ఓన్లీ ఆన్ క్రిస్మస్ డే. కొంతమంది అయితే కేవలం క్రిస్మస్ దినాన మాత్రమే వస్తారు. సమ్ పీపుల్ కమ్ ఓన్లీ ఫర్ గుడ్ ఫ్రైడే ఆర్ ఈస్టర్. కొంతమంది అయితే గుడ్ ఫ్రైడే రోజు లేకపోతే ఈస్టర్ రోజు మాత్రమే వస్తారు. దే రెస్ట్ ఆఫ్ ద డేస్ దే డోంట్ కమ్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. మిగిలిన దినాల్లో దేవుని ఇంటికి వారు రారు. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. అంటే వాళ్ళు కేవలం ఆయా దినాల్లో వచ్చేటువంటి వారు. లైక్ వాస్ యు మస్ట్ నాట్ must always be fruitful, not seasonal Christians. Ante malamu aaya dinallo phalinche varamuga undakoddu gaani prati dinamu kuda phalinche varamuga undali. John's gospel chapter 15 verse 16 it is said there. Yohanu suvartha 15 16 lo cheppadindi. Lord says, you have not chosen me but I have chosen you that you may go forth and bring forth fruit and the fruit should remain. Meeru nannu yerparchukonaledu meeru naa perata mee phalamu nilichunutakunu nenu mimmunu yerparchukoni niyaminchitini. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫ్రూట్ఫుల్. మనము నియమించబడినటువంటి సంగతి ఏర్పరచబడినటువంటి సంగతి దేనికంటే ఫలించడానికి. ఇట్ ఇస్ ఇన్విటబుల్ ఫర్ ఎ బిలీవర్ యు షుడ్ బి ఫ్రూట్ఫుల్. అంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా ఫలించవలసిందే. లార్డ్ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ఫ్రూట్. ప్రభువు ఫలముల కొరకు వెతుకుతున్నాడు. సో this is a time of fruit bearing. Ante phalinchavalasinaatvanti kaalam undi. Not only seasonal but every time you need to be fruitful. Ante aaya kaalamulalo phalinchadam kaadu gaani ella velalo phalamulu choopinchali. We see in the scriptures there are many types of fruit. Rakarakala phalamulu lekanalla manam chustamu. For example, the fruit of spirit. Atma phalam ani chustam. Fruit of righteousness. Neethi phalam chustam. There's a fruit of light. తర్వాత వెలుగు ఫలమును చూస్తా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్స్. లేఖన భాగాల్లో రకరకముల ఫలములను మనం చూస్తాం. ఆర్ వి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క మహిమార్థమై మన జీవితంలో ఫలములను తీసుకొని రాగలుగుతున్నామా? క్రైస్ట్ క్యారెక్టరిస్టిక్స్ మస్ట్ బి born by us. క్రీస్తు యొక్క లక్షణములు మనము కలిగిన వారముగా ఉండాలి. సో యు మస్ట్ show forth Christ through our lives. మన యొక్క జీవితం ద్వారా క్రీస్తును మనం చూపించగలగాలి. The love of Christ, the forgiveness of Christ, the sacrifice of Christ, we must be able to show forth to the world. అంటే లోకానికి క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క క్షమాపణను, క్రీస్తు యొక్క లక్షణములను మనం చూపిస్తూ ఉండాలి. Do you have any fruit at all? అలాంటి ఏదైనా ఫలం ఉందా? No, Christ is seeking, God is seeking after some fruits in a believer. ఒక విశ్వాసి జీవితంలో ప్రభు ఇలాంటి ఫలములను వెతుకుతూ ఉన్నాడు. You are not able to be fruitful. మనము ఫలించని వారమైతే we are in great danger. ఎంతో అపాయములో మనం ఉన్నాం. So Lord is seeking us fruits in our lives. మన యొక్క జీవితంలో ప్రభు ఫలములను వెతుకుతూ ఉన్నాడు. So there is a time of fruit bearing. అంటే ఫలించవలసినటువంటి కాలం ఉంది. Fixed tree actually that time should have been fruit. There must be some fruits in it. చూడండి, ఆ సమయానికి ఈ అంజూరపు చెట్టుకు ఫలములు రావాల్సి ఉన్నింది. Of course the context is something different. This representing children of Israel. చూడండి, ఇది వాస్తవానికి ఆ సందర్భము ఇశ్రాయేలును గురించి చెప్పబడినటువంటి సందర్భంలో చెప్పబడిన మాట. Appropriate in our lives. అయితే మన జీవితంలో దీన్ని అన్వయించుకోవాలి. We must be able to bring forth fruit on all seasons. ప్రతి ఒక్క కాలములో కూడా మనము ఫలములను తీసుకొని వచ్చే వారముగా ఉండాలి. And fourthly, నాలుగవది, John's Gospel chapter 4 verse 35. యోహాను సువార్త 4:35. John's Gospel chapter 4 verse 35. యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. సో దేర్ ఇస్ ఎ టైం ఆఫ్ హార్వెస్ట్. కోతకాలము. యు మస్ట్ నో ద టైమ్స్. మనము కాలములను ఎరిగిన వారము ఉండాలి. దేర్ ఆర్ 8 4 months అండ్ దెన్ కమెత్ హార్వెస్ట్. బిహోల్డ్ ఐ సే టు యు, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ దెన్ లుక్ ఆన్ ద ఫీల్డ్స్ ఫర్ దే ఆర్ వితౌట్ ఆల్ విత్ ఫుడ్ ఆల్రెడీ టు హార్వెస్ట్. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. సో ది ఫార్మర్ నోస్ ఫుల్లీ వెల్ వెన్ టు రీప్ ది హార్వెస్ట్. చూడండి, ఒక వ్యవసాయదారునికి ఎప్పుడు సంపూర్ణముగా కోతకు వచ్చిందనేటువంటి సంగతి ఆయనకు తెలుసు. అట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్, ఈ కోత వచ్చినప్పుడు, కోతకాలం వచ్చినప్పుడు, క్రాప్స్ కలర్ వుడ్ చేంజ్. ఈ పంట యొక్క రంగు మారిపోతుంది. స్లోలీ ఇట్ టర్న్స్ ఇన్ టు వైట్. అది మెల్లిమెల్లిగా తెల్లగా అవుతుంది. ఇఫ్ దట్ కలర్ కమ్స్,
ఆ రంగు వచ్చినప్పుడు ఇట్ ఈస్ రెడీ టు బి హార్వెస్టెడ్, అంటే అది కోతకు వచ్చిందని అర్థం. సపోజింగ్ ఇఫ్ యూ డోంట్ హార్వెస్ట్ దట్ టైమ్, ఒకవేళ ఆ సందర్భంలో దాన్ని కోయకపోతే యు విల్ బి లూజింగ్ ఇట్ ఫర్ ఎవర్, ఆ పంటనంతటిని కూడా మనం నష్టపోతాం. దట్ ఇస్ ద రైట్ టైం ఫర్ హార్వెస్ట్, అండి అది సరే కోత కోయవలసినటువంటి సరైన కాలం అది. లార్డ్ ఇస్ టెల్లింగ్ దిస్ వర్డ్స్ టు డిసైపుల్స్ దేర్, శిష్యులకు ఇదే మాటను యేసు ప్రభు చెప్తున్నాడు. యు నో ది స్టోరీ ఆఫ్ వుమెన్ ఆఫ్ సమరియ, ఇక్కడ సమరియ స్త్రీ గురించి మనకు తెలుసు. షి వాస్ at the right time harvested, ame sariyainatuvanti samayamlo kalamulo ame kota koyabadindi. John's gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో హి హాడ్ టు పాస్ త్రూ సమరయ, ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. హి కేమ్ సీకింగ్ ఆఫ్టర్ దట్ వుమన్ ఆఫ్ సమరియ, ఆ సమరయ స్త్రీని ఆయన వెదుకుతూ వచ్చాడు. అండ్ ఇట్ వాస్ ఆఫ్టర్నూన్, అది మధ్యాహ్న సమయం. అండ్ హి వాస్ థర్స్టీ, ఆయన దప్పికొన్నాడు. హి కేమ్ అండ్ స్టూడ్ బై జేకబ్స్ వెల్, ఆయన యాకోబు బావి దగ్గర నిలబడ్డాడు. ఎగ్జాక్ట్లీ దట్ టైం ద వుమన్ కేమ్ విత్ అ పాట్, అదే సమయంలో ఆ స్త్రీ కుండ తీసుకొని వచ్చింది టు డ్రా వాటర్, ఆ బావి నీళ్ళు చేదుకొని. ది స్టోరీ ఆఫ్ సమరియ వుమన్ ఆఫ్ సమరియ, ఈ సమరయ స్త్రీ గురించినటువంటి కథ మనకు తెలుసు. లార్డ్ పిక్డ్ అప్ సమ్ కన్వర్సేషన్ విత్ హర్, ఆ తర్వాత ప్రభు ఆమెతో సంభాషించడం మొదలు పెట్టాడు. ఫైనల్లీ షీ కుడ్ నోటీస్ దట్ షీ ఇస్ ద వెరీ హి ఇస్ ద వెరీ మెస్సయా, ఆయనే నిజమైన మెస్సియా అని ఆమె గుర్తించింది. షీ లెఫ్ట్ ద పాత్, అక్కడే కొండను విడిచిపెట్టింది. హర్ లైఫ్ ఇస్ కన్వర్టెడ్, ఆమె జీవితం మార్చబడింది. హర్ లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్, ఆమె జీవితం మార్పు చెందింది. షీ రిసీవ్డ్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవపు మాటలను పొందుకుంది. షీ వెంట్ అండ్ టెస్టిఫైడ్ ఇన్ ద టౌన్, ఆమె వెళ్ళి తన యొక్క గ్రామంలో సాక్ష్యం ఇచ్చింది. కమ్ అండ్ సీ దిస్ మ్యాన్ హూ హాస్ ఎవర్ టోల్డ్ మై స్టోరీ, నా యొక్క జీవితం గురించి చెప్పిన ఈయనను వచ్చి చూడుడి అని చెప్పింది. ద పీపుల్ ఆఫ్ సమరియా, దే కేమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, బిలీవ్డ్ హిమ్ దట్ ఇస్ ద రియల్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్, అండ్ సమరయలో ఉన్నటువంటి వారు అందరూ వచ్చి ఈయన నిజముగా లోక రక్షకుడని వాళ్ళు విశ్వసించగలిగారు. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్, ఎంతో గొప్ప మార్పు జరిగింది. షీ వాస్ అట్ ద రైట్ టైం హార్వెస్టెడ్, కాబట్టి సరైనటువంటి సమయంలో ఆమె పంటగా కోయబడింది. ఇఫ్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ ఆన్ దట్ డే, ఒకవేళ ఆ దినమున గనక ప్రభు రాకుండా ఉండి ఉంటే వాట్ హావ్ హ్యాపెండ్ ఏం జరిగి ఉండేది? షీ వుడ్ హావ్ లాస్ట్ ఫర్ ఎవర్, ఆమె నిత్యత్వానికి నశించిపోయి ఉండేది. సీ రెడ్ ఆన్ ద రైట్ టైం షీ వాస్ హార్వెస్టెడ్, అంటే సరైన కోత సమయంలో ఆమె మార్పు చెందింది. సో దేర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ సీ వాట్ యు కాల్ హార్వెస్ట్, కోత కాలము చూస్తున్నాం. ఇట్ ఇస్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎవరీ బిలీవర్ నౌ, అంటే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఇది అందుబాటులో ఉంది. డిడ్ నాట్ వెయిట్ ఫర్ దట్ డే టు కమ్, అంటే ఆ దినము వచ్చేదాని కొరకు మనం వేచి ఉన్న పని లేదు. హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ, కోత విస్తారంగా ఉంది. రీడ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 2, లూకాసు వార్త 10:2 లో లార్డ్ సెంట్ 70 డిసైపుల్స్, హి సెలెక్టెడ్ సెంట్ 70 డిసైపుల్స్ అండ్ సెంట్ దెం టు ఎవ్రీ ప్లేస్ వేర్ హి వాస్ టు గో, అంటే 70 మంది శిష్యులను ప్రభు ఏర్పరచుకొని వారిని పంపించాడు. హి టోల్డ్ సంథింగ్ విత్ దెం, వారిని పంపేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. Truly the harvest is plenty, kota vistaramaga unnadi, but the laborers are only few, aithe pani varu koddi mandiye. You pray to the master of the harvest to send laborers into the field, kabatti kota yajamanani tana kotaku pani varini pampamane vedukonadi. So harvest is plenty, kota vistaranga undi. Now it's a time for ready for harvest, aithe ippudu manam kota koyavalsinatundi samayam idi. We are living in a perishing world, manam nasincheatundi lokamulo jeevisthunna. Our friends, relatives, many are they perishing, ade aneka mandi మన స్నేహితులు మన బంధువులు అందరూ నశించిపోతున్నారు. We are not able to harvest them, వారందరిని మనము సంపాదించుకోలేకున్నాము. We are under burden of losing perishing souls, ఆ నశించిపోతున్న ఆత్మల భారం మనకు లేదు. In the last days the believers are those, they are so apathetical to the situations, అంటే ఈ యొక్క అంత్య దినములలో విశ్వాసులు అందరూ కూడా ఏమాత్రం సంబంధం లేనటువంటి వారు ఉన్నారు. Not burden for the perishing souls, నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఏ భారం లేకుండా ఉన్నారు. They are satisfied that they have received the salvation, వాళ్ళు రక్షణ మేము పొందుకున్నాము కదా చాలు అన్నట్లు ఉన్నారు. I got the house of worship to go and pray and also to worship, నేను వెళ్ళి ఆరాధించడానికి ప్రార్థించడానికి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. I attend all the what you call audible meetings, సంఘములో జరిగే అన్ని కూడికలకు నేను వెళ్తాను. No, it's enough for me, సరిపోతుంది. లార్డ్ హస్ బ్లెస్డ్ మై జాబ్, దేవుడు నా ఉద్యోగం దీవించాడు. లార్డ్ హస్ గివెన్ మీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ ఐ హాడ్ వాట్ ఐ హాడ్ నౌ, నేను నాకు ఏదైతే కలిగి ఉన్నానో దానిని బట్టి తృప్తితో ఉన్నాను. దట్స్ ఎనఫ్ ఫర్ మీ, నాకు ఇంకా చాలు. బట్ దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ఫ్రెండ్స్ రిలేటివ్స్ who are perishing in the world, aithe ee lokamulo nashinchipoyatuvanti ee snehitulu tarvata bandhula gurinchi ye maatram pattimpu lekunda unnam.
one day are going to account for it. దాని గురించి నా లెక్క ఒకదిన అప్పగించాలి. Lord has given the plenty of harvest before us. మన ఎదుట ఎంతో విస్తారమైన కోత ప్రభు మనకి ఇచ్చాడు. Every day, every second is a time of harvest. ప్రతి దినము ప్రతి సెకండ్ కూడా కోత కోయగలిగినటువంటి సమయం. If you have a desire to do so, you can do it. ఒకవేళ మనము కోయాలనేటువంటి ఆశ మనం కలిగి ఉంటే మనం చేయవచ్చు. Provided you have a burden for the perishing souls. నశించిపోయేటువంటి ఆత్మల పట్ల మనకు భారం ఉంటే సరిపోతుంది. You must get them to the Lord. ప్రభు దగ్గరికి వాళ్ళు నడిపించాలి. బై అవర్ ప్రేయర్, మన ప్రార్థన ద్వారా. బై అవర్ టెస్టిమనీ, మన సాక్ష్యం ద్వారా. బై స్ప్రెడింగ్ ద గాస్పెల్, సువార్తను ప్రకటించడం ద్వారా. గివింగ్ ఎ ట్రాక్ట్, పత్రికలు పంచడం ద్వారా. దేర్ ఆర్ మెనీ వేస్ వేర్ వై యు కెన్ ఎవంజలైజ్ దెం. వారికి సువార్త ప్రకటించడానికి అనేకమైన మార్గములు ఉన్నాయి. యు మస్ట్ బి ఏబుల్ టు పాస్ ఆన్ ద గుడ్ మెసేజ్ టు దెం. సువార్తను వాళ్ళకు ప్రకటించాలి. దేర్ ఇస్ నో గుడ్ మెసేజ్ ఇన్ ద వరల్డ్. లోకములో సువార్త అనేటువంటిది లేదు. వెన్ యు రీడ్ పేపర్స్, వాచ్ టీవీ, దే ఆర్ ఆల్ బ్యాడ్ న్యూస్. వార్తాపత్రికలు తర్వాత వార్తలు మనం చూస్తే ఎక్కడ చూసినా చెడు వార్తలే. ఆల్ సూసైడ్స్, ఆల్ డెత్స్. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, హత్యలు, మరణాలు. ఆల్ ఆర్ యాక్సిడెంట్స్. ఎక్కడ చూసినా ప్రమాదములు. బట్ దేర్ ఓన్లీ గుడ్ న్యూస్ ఫ్రమ్ ద బైబిల్. అయితే సువార్త అనేటువంటిది కేవలం బైబిల్ నుంచి మాత్రమే ఇవ్వబడుతుంది. Believe in the Lord Jesus Christ, thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, నీవు రక్షించబడతావు. Believe in the gospel, be baptized. నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొందు. So the good news you have to pass on to the ఇలాంటి world. ఇలాంటి సువార్తను మనం లోకానికి ప్రకటించాలి. So there's a time of harvest. అంటే కోత కాలం అనేటువంటిది ఒకటి ఉంది. It is readily available for every believer. అది ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అందుబాటులో ఉంది. Are we able to exploit that? అయితే దీనిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? Are we able to utilize that? దానిని మనం ఉపయోగిస్తున్నామా? We must know the times. కాబట్టి మనము కాలములను ఎరిగిన వారం ఉండాలి. We must know the value of it. సమయం యొక్క విలువను ఎరిగిన వారం ఉండాలి. Once if you lose anybody, you will be lost forever. వాళ్ళు గనక మరణిస్తే ఇంకా వారి నిత్యత్వానికి కోల్పోతాం. See, in this particular case, ఈ ప్రత్యేకమైన సందర్భంలో, when Christ had not come on the same particular day, ఒకవేళ ఆ దినమే గనక యేసు ప్రభు రాకుండా ఉంటే, ఆ పర్టిక్యులర్ టైం, ఆ సమయంలో రాకుండా ఉంటే, she would have been lost forever. ఆమె నిత్యత్వానికి నశించిపోయి ఉండేది. What a great loss. ఎంత గొప్ప నష్టమై ఉండేది. Because of that, this chapter is written. చూడండి, ఆమెను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఈ యొక్క అధ్యాయం రాయబడింది. So John's gospel chapter 4 is the story of Samaritan woman of Samaria. యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీ యొక్క కథను వివరించేటువంటిది. So is a time of harvest. ఇది కోత కాలము. And fifthly, 5వది Luke's gospel chapter 19. లూకాస్ సువార్త 19వ అధ్యాయం. Luke's gospel chapter 19 verses, we read two verses, 43 and 44. 43 44 వచనాలు, రెండు వచనాలు చదువుదామండి. For the day shall come upon thee that thine enemies shall cast a trench about thee and compass thee round and keep thee in every side, and they shall lay thee even with the ground and thy children with thee, and they shall not leave in thee one stone upon another, because thou knowest not the time of thy visitation. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. సో టైమ్ ఆఫ్ విజిటేషన్, దర్శించిన కాలం. యు నో ద స్టోరీ, దిస్ రిగార్డ్ విత్ ది స్టోరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయెల్ యొక్క సంగతిని మనము ఎరిగిన వారం. సో హియర్ దిస్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్ సేస్ అబౌట్ ది what you call people rejoicing now in Jerusalem. Jerusalem lo santoshamuto aanandamuto unnatuvanti Israelulu gurinchinatuvanti sandarbham idi. Verse 38 says, 38వ వచనంలో, blessed be the king that cometh in the name of the Lord, peace in heaven and glory in the highest. Prabhu perata vachu raju stutimpabadunu gaaka, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయ్యి ఉండునుగాక. బికాజ్ లార్డ్ జీసస్ ఎంటర్డ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము అనే ఆలయంలోనికి ప్రవేశించాడు. సో దేవర్ సింగింగ్ హోసన్నా, గ్లోరీ టు ద లార్డ్. వారు హోసన్నా అని ప్రభువును స్తుతిస్తూ ఉండినారు. పీపుల్ ఆర్ రిజాయిసింగ్. ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. అండ్ దేర్ సింగింగ్ సాంగ్స్. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. సో ఎవ్రీథింగ్ అరౌండ్ ఈస్ వెరీ, సీ, ఇట్స్ వెరీ మెరీఫుల్. వారి చుట్టూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా ఎంతో సంతోషదాయకంగా. But the Lord, what is the Lord, what does the Lord do there? Aithe prabhu akade em cheptunadu? Verse 21, what is he doing? Lord, he was not rejoicing there. Chudandi akada prabhu varito paatu santoshinchadam ledu gaani em antadu. 44 41 41వ వచనం. And when he was come near
and beheld the city and wept over it. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. When people are rejoicing around him, తన చుట్టూనటువంటి ప్రజలందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటే, they were so merry making, వాళ్ళందరూ సంతోషముతో ఉంటే, but Lord was weeping over Jerusalem. యెరూషలేమును గురించి ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. So why he is looking for the future of Jerusalem. ఎందుకంటే యెరూషలేం యొక్క భవిష్యత్తును గురించి ఆయన ఆలోచించి ఆ విధంగా చేశారు. He pretty well knew what is going to happen after some time. కొద్ది కాలమైన తర్వాత యెరూషలేముకి ఏమి జరగబోతుందో దానిని ఆయన గుర్తించి ఆ విధంగా చేశాడు. When Jesus looked back, యేసుప్రభు వెనక్కి తిరిగి చూసినప్పుడు, the story of Israelite people, ఇశ్రాయేలు యొక్క జీవితములను చూసినప్పుడు, Lord has provided them everything. ప్రభు వారికి సమస్తమును ఇచ్చాడు. They were given the Moses law. మోషే యొక్క ధర్మశాస్త్రమును ఇచ్చాడు. And the Lord did miracles in their way of wilderness. అరణ్య మార్గములో ఎన్నో అద్భుతములు జరిగించాడు. And the Lord has given the promised land. తరువాత వాగ్దాన దేశమును వాళ్ళకి ఇచ్చాడు. And Lord gave them heavenly manna. పరలోకపు మన్నాని ఇచ్చాడు. And plentiful water for their drinking. సమృద్ధియైన జలమును త్రాగటానికి ఇచ్చాడు. Lord has given them prophets, kings also. రాజులను ప్రవక్తలను వాళ్ళకి ఇచ్చాడు. Every good provision was made to them. అంటే వారికి చేయగలిగినటువంటి మంచి కార్యములన్నీ కూడా వారికి చేసి పెట్టాడు. But they rebelled against him. అయితే ప్రభుకు విరోధముగా తిరుగుబాటు చేశారు. They forsaken the Moses law. మోషే యొక్క ధర్మశాస్త్రమును విడిచిపెట్టారు. They turned into idolaters. Idolatry. విగ్రహారాధికులుగా మారారు. So they were stiff-necked people. వారు మెడవంచని వారుగా అయ్యారు. So Lord gave every good provision for them. వారికి ప్రభు సకల మేలులు చేస్తే, Lord gave them everything for them. వారికి సమస్తమును అనుగ్రహించినప్పుడు, they did not obey to him. వారు ఆయనకు విధేయత చూపించలేదు. They rebelled against him. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. So Lord was looking back the past history of Israelites. కాబట్టి ఇశ్రాయేలు యొక్క గత చరిత్రను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He was weeping for it. అందుకే దాని గురించి ఆయన ఏడుస్తున్నాడు. In spite of giving all good things to them, వారికి ఇన్ని మేలులు చేసిన తర్వాత కూడా, they did not obey. వాళ్ళు విధేయత చూపించలేదు. They did not please him. ఆయనను సంతోషపెట్టలేదు. They began to tempt him. ఆయనను శోధిస్తున్నారు. And Lord became angry many a time. కాబట్టి అనేక సార్లు ప్రభు వారిపైన కోపగించాడు. At one time Lord gave Moses an option to get away from these people. I want to raise a mighty people from you. కాబట్టి ఒకసారి అయితే దేవుడు ఒక అవకాశం తీసుకొని, వీరందరిని తుడిచిపెడతాను, నీలో నుండి బలమైన జనమును పుట్టిస్తానని మోషేతో ఒకసారి ఒక మాట అన్నాడు. I want to bring fire from heaven and also consume them. కాబట్టి పై నుండి అగ్నిని తీసుకొని వచ్చి వీరిని దహించి వేస్తాను అన్నాడు. And Moses, see, he fell before him. అయితే మోషే ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. He stood before them. ఆ వారికి వారి పక్షంగా నిలబడ్డాడు. Interceded for them. వారి నిమిత్తమే విజ్ఞాపన చేశాడు. All things Lord knew pretty well. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ప్రభు బాగా ఎరిగినవాడు. Incidents happened in the Old Testament period. అంటే పాత నిబంధన కాలంలో ఈ సంగతులన్నీ జరిగాయి. Looking at that incidents, Lord, he was weeping. కాబట్టి గత చరిత్రలో జరిగినటువంటి సందర్భములన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభు ఏడుస్తున్నాడు. Same time is looking for future. తర్వాత భవిష్యత్తుని గురించి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. He is going to look forward. ఆయన ఎదురు చూసినటువంటి వాడు. What is it looking forward? దేని కొరకు ఎదురు చూశాడు? After his resurrection and ascension, ఆయన పునరుత్థానుడై లేచి ఆరోహణమైన తర్వాత, in the year 70, ఆ 70వ సంవత్సరంలో, that is AD 70, క్రీస్తు శకము 70 సంవత్సరం, something fearful thing would happen. ఎంతో భయంకరమైన సంగతి జరగబోతుంది. There is a particular Roman emperor called Titus will come. రోమా చక్రవర్తి టైటస్ అనేటువంటి ఆయన, and he is going to destroy the whole Jerusalem. యెరూషలేమును అంతా కూడా పాడు చేస్తాడు. So he was already thinking all those things. కాబట్టి ఆ సంగతులన్నీ ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Looking at the past, he wept over Jerusalem. గతంలో జరిగినటువంటి సంగతులన్నీ గురించి జ్ఞాపకం చేసుకొని యెరూషలేము గురించి విలపించాడు. Looking forward, what would happen on the 70 AD? తర్వాత ఆ క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఏమి జరగబోతుందో దానిని జ్ఞాపకం తెచ్చుకొని ఏడుస్తున్నాడు. Emperor going to come and seize the whole Jerusalem. ఈ యెరూషలేము పట్టణం అంతా కూడా ముట్టడి వేయబడి అది కాల్చి వేయబడుతుంది. It is written in history. అది చరిత్రలో రాయబడిన సంగతి. Jerusalem was in siege for 143 days. అంటే యెరూషలేము దాదాపు 143 దినముల కొరకై ముట్టడి వేయబడింది. And 6 lakhs of Jews, they were slaughtered. 6 లక్షల మంది యూదులు వాళ్ళు చంపివేయబడ్డారు. And also every stone was removed from Jerusalem. యెరూషలేము నుండి ప్రతి రాయి కూడా తొలగించబడింది. Jerusalem was put on fire. యెరూషలేము తగలబెట్టబడింది. People ran away from that place. ఆ స్థలములలో నుంచి ప్రజలు పారిపోయారు. Great terrifying thing would happen. ఎంతో ఘోరమైన సంగతులు జరిగించబడ్డాయి. The Lord was looking
looking for the future. కాబట్టి అలాంటి భవిష్యత్తులో జరగబోయే సంగతులను ప్రభు చూస్తున్నాడు. That's what he is told in 44 verse. అందుకే 44వ వచనంలో ప్రభు అన్నాడు, You knowest not the time of the visitation. Prabhu ninnu darshinchina kalamu neevu eragakuntivi. Lord has spoken to them many a time. Aneka sarlu prabhu varito maatladutunnadu. He sent prophets early in the morning. Vekuva jamanane pravaktalanu varidaku pampinchadu. He told them. వారితో చెప్పాడు, యు చేంజ్ యువర్ మైండ్, మీ మనసులు మార్చుకోండి. యు చేంజ్ యువర్ బిహేవియర్, మీ ప్రవర్తన మార్చుకోండి. యు ఇన్వాల్వ్ ఇన్ గుడ్ వర్క్స్, మంచి మేలు సంగతులు జరిగించండి. లార్డ్ హస్ అడ్మానిస్డ్ మెనీ థింగ్స్ టు దెం. కాబట్టి ఎన్నో హెచ్చరికలు వారికి ఇచ్చాడు. దే పేడ్ డెఫ్ ఇయర్ టు ద సేయింగ్స్ ఆఫ్ ద లార్డ్. అయితే వాళ్ళు దీనికి దురద చెవులు కలిగిన వారి వల్లే ఉండినారు. దట్స్ ద రీజన్ దే వర్ లెడ్ క్యాప్టివ్ టు బాబిలోన్. అందుకే బబులోనుకు వారిని చెరగా అప్పగించాడు. సో ద టైమ్ ఆఫ్ విజిటేషన్ దోస్ పీపుల్ డిడ్ నాట్ pay attention andike ee prajalu darshinchinatuvanti kalamunu erugakunda undinaru. The Lord is also, we are also in the same situation now. Manamu kuda neti dinallo ide paristhithilo unnam. We must know the time of our visitation. Manalanu darshinchetuvanti kalamunu manam gurtinchali. Lord is visiting us through the word. Devuni yokka vakyam dwara prabhu manalanu darshisthunnadu. If anybody is not born again, inka evaraina tirigi janminchakunda unte, still not come to the Lord Jesus Christ, inka prabhu yeddaku raakunda unte, Lord is visiting you. Prabhu ninnu darshisthunnadu. Maybe you may not get it tomorrow. Repati dinam neeku ostundo ledo. Today it may be the last day for you. Bahusha neeku idi chivari dinamemo. Next second day, know what will happen. మరుసటి క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. You think that this is a time of visitation. ఇదే దర్శించిన కాలమన్న గుర్తించాలి. With great love Lord is visiting us. ఎంతో గొప్ప ప్రేమతో ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. And he has demonstrated great love on the cross of Calvary. కలవరి శిలువలో ఎంతో గొప్ప ప్రేమను కనపరిచాడు. He went to the cruel cross. ఆయన క్రూరమైనటువంటి శిలువను ఎక్కాడు. On his head the crown of thorns were put. ఆయన తలపైన ముండ్ల కిరీటం ఉంచబడింది. And hands and feet they were rusty nails were driven into the hands and feet. ఆయన చేతులలో కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి. And he was pierced. ఆయన ప్రక్కలో బల్లెపోటు. He was put to shame. ఆయన అవమానపరచబడ్డాడు. His clothes were removed. ఆయన యొక్క వస్త్రములు తీసివేయబడ్డాయి. And he became so ugly. ఆయన ఎంతో కురూపిగా అయ్యాడు. For our sake he became sin for us who knew no sin. పాపం ఎరుగని ఆయన మన నిమిత్తమై పాపం అయ్యాడు. The Lord is loving you. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. He is visiting you with the word. ఆయన తన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. If you don't change your mind, నీ యొక్క మనసు ఇంకా మారకుండా ఉంటే, if you don't change your direction, నీ యొక్క దిశ మారకుండా ఉంటే, you will not get tomorrow. రేపటి దినం వస్తుందో లేదో, this is the time of salvation. రక్షణ అనేటువంటి దినం ఉంది. This is the time of hearing. ఇది వినేటువంటి సమయం. Lord is going to hear prayer. ప్రభు నిన్ను నీకు ప్రభుకు ప్రార్థన చేయి. హి ఇస్ రెడీలీ అవైలబుల్ ఫర్ us. ఆయన మన కొరకు అందుబాటులో ఉన్నాడు. సాల్వేషన్ ఇస్ కెప్ట్ రెడీ ఫర్ యు. రక్షణ నీ కొరకై సిద్ధముగా ఉంది. ఇఫ్ యు వుడ్ నెగ్లెక్ట్ దట్, ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేస్తే, యు మే లూజ్ ఇట్ ఫర్ ఎవర్. దానిని నిత్యత్వానికి కోల్పోతావేమో. సో ఎవరీ డే లార్డ్ ఇస్ విజిటింగ్ us త్రూ హిస్ వర్డ్. అడి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి దినము మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ విజిటేషన్. అడి దర్శించేటువంటి కాలము. అండ్ ఫైనల్లీ చివరిది Hebrews chapter 10 verse 37. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. హెబ్రీ పత్రిక 10:37. For yet a little while and he shall come will come and will not tarry. Now the just shall live by faith. If any man draws back, my soul shall have no pleasure in him. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎట్ ఎ లిటిల్ వైల్ అండ్ ఇంకా కాలము బహు కొంచెము. అండ్ హీ షాల్ కమ్ ఆయన రాబోతున్నాడు. బట్ జస్ట్ మస్ట్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇఫ్ ఎ మ్యాన్ డ్రాస్ బ్యాక్ ఒకవేళ ఆ వ్యక్తి వెనుక తీస్తే, లార్డ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్లెజర్ ఇన్ హిమ్ ప్రభు యొక్క ఆత్మకు అతని బట్టి సంతోషం ఉండదు. ఇట్స్ కాల్డ్ ఎండ్ టైమ్. కాబట్టి ఇది అంత్యకాలము. సో యు మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు కీప్ అప్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. సో యు ఆర్ ఎగ్జార్టెడ్ టు కీప్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమును కాపాడుకోవాలని హెచ్చరించబడుతున్నాం. కీప్ అప్ అవర్ ఫెయిత్ వైబ్రెంట్. మన యొక్క విశ్వాసమును ఎల్లవేళ నిలిచి ఉన్నట్లుగా చూసుకోవాలి. ఆల్సో దేర్ ఇస్ ఎ డేంజర్ ఇఫ్ యు డ్రిఫ్ట్ ఫ్రమ్ ద ఫెయిత్. విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి ప్రమాదంలో ఉందని గుర్తించాలి. లార్డ్ ఇస్ నాట్ ప్లీజ్ విత్ యు. ప్రభు మన యందు సంతోషం లేకుండా ఉన్నాడు. బిలీవర్ డ్రిఫ్ట్స్ ఫ్రమ్ హిస్ ఫెయిత్. ఒకవేళ ఒక విశ్వాసి ఈ యొక్క విశ్వాసం నుండి తొలగిపోతే, లార్డ్ విల్ నాట్ హ్యావ్ ప్లెజర్ ఇన్ యూ. ప్రభు యొక్క ఆత్మకు దానిని బట్టి ఏమాత్రం సంతోషం ఉండదు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8:18. లూకాసు వార్త 18:8 వచనంలో ది వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు తన మాటలలో అంటాడు, నెవర్దలెస్ ఇన్ ది డేస్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ కెన్ ఐ ఫైండ్ ఫెయిత్ ఆన్ దిస్ ఎర్త్. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? బికాజ్
he doesn't find the last days faith. Endukante anthya dinamulalo vishwasamu kanugonalem. So many believers who accepted Christ as a personal savior, they are not in the Lord now. Endukante yesu christu prabhunu swanta rakshakuniga angikarinchinattu vanti vaaru anekulu vaallu prabhunandu nedu leru. So they gone back to their old lives. Vaari oka paatha jeevithalaku vaallu tirigi vellipoyaru. And they lost their faith. వారి యొక్క విశ్వాసమును వాళ్ళు కోల్పోయారు. And because of some reasons. ఏదో కొన్ని కారణాలను బట్టి. The lust of the flesh would have lust of the world would have attracted him. లోకం యొక్క ఆశలు బహుశా వారిని ఆకర్షించాయేమో. Maybe they would have loved the world. లోకమును వాళ్ళు ప్రేమించారేమో. Timothy, 2 Timothy, Paul says about Demas. రెండవ తిమోతి పత్రికలో తిమోతితో అంటాడు దేమాను గురించిన ప్రస్తావనలు. Paul says. పౌలు అంటాడు. Demas loved the present world and he went out from me, leaving me. Dema ihalokamunu snehinchi preminchi nannu vidichi vellipoyadu anantadu. He went into Thessalonica. Thessalonica ku vellaadani. Why that place is mentioned there? Enduku akkada sthalamunu prastavinchadu? That time Thessalonica is a world within. Endukante aa dinamulalo Thessalonica lo lokam anedi ekkuva unnindi. Complete world lies in Thessalonica. Sampurnanga lokamanta kuda Thessalonica lo unnindi. So he left Paul and the ministry. కాబట్టి దేమ పౌలును తన యొక్క పరిచర్ను విడిచిపెట్టాడు. మేబీ వుడ్ హావ్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ హిస్ ఫెయిత్. తన యొక్క విశ్వాసం నుండి తొలగిపోయాడు. హి లవ్డ్ ద వరల్డ్. లోకమును స్నేహించాడు. అండ్ హి వెంట్ ఇంటు ద వరల్డ్. లోకములోనికి వెళ్ళిపోయాడు. సో వాట్ ఇస్ వాట్ అబౌట్ us? మన విషయం ఏంటి? లార్డ్ ఇస్ కమింగ్ వెరీ సూన్. ప్రభు చాలా త్వరగా రానై ఉన్నాడు. హి దట్ షల్ లివ్ బై ఫెయిత్. కాబట్టి నీతి జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతి మంత్రుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఇఫ్ హి డ్రాస్ బ్యాక్. ఒకవేళ వెనక తీస్తే ఐ హావ్ నో ప్లెజర్ ఇన్ హిమ్. అతన్ని బట్టిన ఆత్మకు సంతోషం ఉండదు. Lastly, we going to read one verse then close. Oka vachanam sadivi chivariga mugistha. Acts 17:36. Apostolala karyamulu 17:36. Acts 17:36. Apostolala karyamulu 17:30. Acts 17, sorry, 30. 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటినూ అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. See here the times of ignorance God winked at, but now commanded all men everywhere to repent. అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరును అంతటిను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. Why the Lord is admonishing everyone to repentance, repent? ఎందుకు ప్రతి ఒక్కరిని మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు? All men everywhere to repent. అందరును అంతటను మారు మనసు పొందాలి. Because in verse 31, ఎందుకంటే 31వ వచనంలో there is a great judgment awaiting for them. ఒక గొప్ప తీర్పు వారి కొరకై నిర్ణయించబడి ఉంది. Great judgment. గొప్ప తీర్పు. There are two judgments, mainly there are two judgments written in the scriptures. లేఖన భాగాల్లో ముఖ్యంగా రెండు తీర్పులు ఉన్నాయి. Judgment for an unbeliever. ఒక అవిశ్వాసి కొరకైనటువంటి తీర్పు. Judgment for a believer. అది విశ్వాసి కొరకైనటువంటి తీర్పు. Judgment for an unbeliever. అవిశ్వాసి కొరకైన తీర్పులో eternal hellfire. నిత్యమైనటువంటి నరకం. Judge for a believer. అయితే విశ్వాసి కొరకైన తీర్పులో that is you must stand before the judgment seat of Christ in mid heaven. మధ్యాకాశములో క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావాలి. And we will be tested by fire. అక్కడ అగ్ని ద్వారా మనం పరీక్షించబడబోతాం. All our works, all our thoughts, all everything will be tested by fire. అంటే అగ్ని ద్వారా మన యొక్క క్రియలు, మన మాటలు ఇవన్నీ కూడా పరీక్షించబడతాయి. In verse 24, 24వ వచనములో the God is the Lord of heaven and earth. అంటే ఆయన ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున. And in verse 25, he gave it to all life and breath. 25వ వచనములో అందరికిని ఆయన జీవమును ఊపిరిని దయచేయువాడు. And verse 28, 28వ వచనములో in him we live and move and have our being. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. In verse 29, 29వ వచనము we are of the offspring of God. మనము దేవుని సంతానమై ఉన్నాం. So there is every reason mentioned over here. ఇక్కడ ప్రతి ఒక్క కారణము రాయబడింది. We have to repent. ఎందుకు మనము మారు మనసు పొందాలి? We have to believe in the Lord Jesus Christ. ఎందుకు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి? He is the God, he is the Lord of all. ఆయన మనందరికీ ప్రభువే ఉన్నాడు. He gave you the very breath. ఆయన మనకు ఆయన జీవం ఇచ్చినవాడు. We are living, we are our being on this earth. కాబట్టి మనము ఆయనను బట్టి మనం జీవిస్తున్నాం. There are many reasons mentioned over here. ఇక్కడ అనేకమైన కారణాలు దాని కొరకై ఇచ్చాడు. In spite of by enjoying all these things, ఇవన్నీ అనుభవిస్తూ ఉండి కూడా if you don't accept Christ him, క్రీస్తును
క్రీస్తుని ఇంకా అంగీకరించకుండా ఉంటే నౌ యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. ఎంతో గొప్ప ప్రమాదం, అపాయం ఉంది. టైమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దట్ ఇస్ ద టైమ్ ఇస్ ఓవర్ నౌ. అంటే అజ్ఞాన కాలం అనేటువంటిది ముగించబడింది. సో దోస్ డేస్ లార్డ్ వాస్ హి వింక్డ్ దట్ అండి, అజ్ఞాన కాలంలో ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు. బట్ నౌ దట్ డే ఇస్ నాట్ దేర్. అయితే ఇప్పుడు ఆ విధంగా లేదు. ద టైమ్ ఇస్ ఓవర్. ఆ సమయం అయిపోయింది. ఎవ్రీబడి ఎవ్రీ టైమ్ మస్ట్ రిపెంట్. అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఇఫ్ యు డోంట్ రిపెంట్ ఆఫ్ of your sins, ఒకవేళ నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాపపడకపోతే, you are going to stand on judgment day. అట అది తీర్పు దినమున నిలబడాలి. Let us search our lives. మన యొక్క జీవితాలను పరీక్షించుకుందాం. If you are still not a child of God, ఇంకా దేవుని బిడ్డవగా కాకుండా ఉంటే, if you are not regenerated by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడిన వ్యక్తిగా లేకపోతే, you are in great danger. ఎంతో గొప్ప అపాయంలో మనం ఉన్నాం. Eternal hellfire ready for you. నిత్యమైన నరకం మన కొరకై కాచుకొని ఉంది. But Lord doesn't everybody doesn't go to that place. అయితే ఎవరు కూడా ఆ స్థలానికి వెళ్ళాలని దేవునికి ఇష్టం లేదు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He brought us to this place. ఈ స్థలానికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. Maybe with some intention. ఒక ఉద్దేశంతో తెచ్చాడు. Lord has got a great plan and purpose in your life. నీ జీవితం పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశం ఉంది. The time of visitation. దర్శించేటువంటి కాలం. Lord is visiting you. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. Come to the Lord Jesus Christ. యేసు ప్రభు దగ్గరికి రండి. Accept him as a personal savior. నీ స్వంత రక్షకునిగా నిన్ను అంగీకరించు. Repent of our sins. నీ పాపముల గురించి పశ్చాత్తాపపడు. Blood is shed for your remission of our sin. మన పాప ప్రాయశ్చిత్తం కొరకై రక్తము చిందించబడింది. Salvation is ready. రక్షణ సిద్ధంగా ఉంది. If you can believe Lord Jesus Christ. నీవు యేసు ప్రభును నమ్మవచ్చు. Confessing that you are a sinner. నువ్వు పాపివని ఒప్పుకోవడం ద్వారా. He can be saved just now. ఇప్పుడే నీవు రక్షించబడగలుగుతావు. If you are already born again Christians, ఒకవేళ ఇదివరకే నువ్వు రక్షించబడిన క్రైస్తవుడవైతే, you must know the times. నీవు కాలములను ఎరిగిన వాడవుగా ఉండాలి. In what time we are in, మనం ఎలాంటి కాలములలో ఉన్నాం. You must know the value of time. సమయము కాలము యొక్క విలువను ఎరగాలి. We have seen about 7 types of times. ఏడు కాలములను గురించి మనం చూశాం. So let us appropriate them in our lives. మన యొక్క జీవితములలో దీనిని అన్వయించుకుందాం. Let us value the time. సమయాన్ని కాలములను దానికి విలువ కలిగి ఉందాం. Let us utilize them. వాటిని ఉపయోగించుకుందాం. Let us take a warning. ఒక హెచ్చరిక పొందుదాం. And be ready for Christ's second return. క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకై సిద్ధపడదాం. Lord may continue to speak to us. ప్రభు ఎడతెగక మనతో మాట్లాడును గాక. Thank you. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పర్వత తండ్రి, మా గొప్ప దేవ, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు అక్కడ కొరకు మేము ఏ విధంగా సిద్ధంగా ఉండాలో మాకు గొప్ప హెచ్చరిక ఇచ్చారు. దాని ముందు ఏమేమి జరుగుతుందో అది కూడా మాకు ఒక హెచ్చరికగా చెప్పారు. స్తుతిస్తున్నాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, వెనుకకు చూడకుండా సహాయపడండి. మీకే అప్పజెప్పుకుంటున్నాం. మీరే మమ్మల్ని అందరినీ సంసిద్ధులుగా బుద్ధిగల కన్యకల వలె ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యానికి నేరు కట్టండి, ఫలింపచేయండి. మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాం. రేపు దినము సిస్టర్స్ మీటింగు, రాత్రి ప్రార్థన, మరి ఆదివారం పరిచర్య అన్నీ కూడా దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టి లేకుండా మమ్మల్ని కాపాడటకును, నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలువబెట్టకును శక్తిగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా Yeah.